అందరికీ నా నమస్కారాలండి టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఎవరైతే చదువుతున్నారో ఏపీలో సిక్స్త్ ఫస్ట్ ఫ్లైట్ అనేటటువంటి టెక్స్ట్ బుక్ ఆరో పాఠ్యాంశంగా విజిబుల్ ద వాటర్ బై గ్యావిన్ మ్యాక్స్వెల్ ఈ పాఠ్యాంశం అయితే ఉంది ఈ చూసే ముందు టెక్చువల్గా ఉన్న లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయబడి ప్రతి పాఠ్యాంశాన్ని కూడా వివరించబడింది సమరీ చెప్పబడింది క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు చివరి లాస్ట్ పాట వరకు కూడా ప్రతిదీ కంప్లీట్ చేయబడింది మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ అన్ని పాఠ్యాంశాలు టోటల్ గ్రామర్ ప్రతిదీ కూడా చివరి పాఠ్యాంశమైన ద ప్రపోజల్ కూడా కంప్లీట్ చేయబడింది గ్రామర్ కూడా చెప్పబడింది దానికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి అట్లానే గ్రామర్కి విడిగా ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ గ్రామర్ వరకే కేవలం తొంభై నిమిషాల్లోనే చెప్పే విధంగా ఒక వీడియో అయితే చేయబడింది అలానే యూనిట్ వైజ్గా కూడా మీకు ఇవ్వబడింది అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి వర్క్ బుక్ కానివ్వండి అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి అలానే ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ లేదా సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో టెన్ లింక్ అని గనక అడిగినట్లయితే నేను రిప్లైగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మిజిబిల్ ద ఒట్టర్ ఒట్టర్ అనేది ఒక జీవి అండి అంటే మన కుక్కలు ఎలా అయితే పెంపుడు జంతువులుగా పెంచుకుంటామో ఈ మిజిబిల్ అనేటటువంటి పెంపుడు జంతువులుగా ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి దీని గురించి ఇప్పుడు రాసింది గ్యావిన్ మ్యాక్స్వెల్ అదిగోండి ఒట్టర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ రకంగా ఉండే జీవుల్ని ఒట్టర్ అంటారు మామూలుగా ఎలా అయితే మనం కుక్కల్ని పెంచుకుంటామో ఈ ఇరాన్ ఇరాక్ ఆ సైడ్ ఇళ్లలో అనేవి ఇవి ఉంటూ ఉంటాయి అక్కడ ఎక్కువగా ఇవి ఉంటాయి కాబట్టి వీటిని పెంచుకుంటారు చాలా చక్కటి మంచి పెంపుడు జంతువులు ఇవి ఇది చదవబోయే ముందు ముందు మాటగా ఇవ్వడం అయితే జరిగింది గ్యావిన్ మ్యాక్స్వెల్ లివ్స్ ఇన్ ఏ కాటేజ్ ఇన్ క్యామోస్ఫియానా ఈ గ్యావిన్ మ్యాక్స్వెల్ ఒక చిన్న కాటేజ్లో ఉంటాడు ఎక్కడంటే క్యామోస్ఫియానా అనే ప్రాంతంలో ఇన్ వెస్ట్ హైలాండ్స్ ఇన్ స్కాట్లాండ్ స్కాట్లాండ్లో ఈ క్యామోస్ఫియర్ అనేది ఉన్నది అక్కడ ఇతను బతుకుతూ ఉంటాడు వెన్ ఈజ్ డాగ్ జానీ డైడ్ అయితే గ్యావిన్ మ్యాక్స్వెల్ యొక్క కుక్క చనిపోవడం అయితే జరిగింది మ్యాక్స్వెల్ వాజ్ టూ సాడ్ టు థింక్ ఆఫ్ కీపింగ్ ఏ డాగ్ అగైన్ ఒక్కసారి కుక్కను పెంచుకొని అది గనక చనిపోతే మరలా ఎవరు కూడా కుక్కని పెంచుకోరండి ఎందుకంటే ఎట్లా అయితే మనిషి ని కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అంతే బాధ కుక్కని కోల్పోతే కూడా ఉంటుంది అందుకని ఎవ్వరు కూడా మరలా ఒక్కసారి కుక్కని పెంచిన వాళ్ళు మరలా ఇంకోసారి కుక్కని పెంచుకోరు ఎందుకంటే దానికి కా అంటే బ్రతికే కాలం ఒక పది ఏళ్ళు అట్లా ఉంటుంది మ్యాక్సిమం పది పదిహేను ఏళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే కుక్కని చాలా ఇష్టంగా పెంచుకున్న వాళ్ళు మరలా సాహసించరు ఈ గ్యావిన్ మ్యాక్సివెల్ కూడా అదే అనుభవం అయితే అయింది బట్ లైఫ్ వితౌట్ పెట్ వాజ్ లోన్లీ కానీ అసలు ఒక పెంపుడు జంతువు లేకుండా జీవించడం అనేది చాలా చాలా అతనికి ఏందంటే ఒంటరితనం అనేది బాధిస్తుంది దాంతో ఇతను ఏం చేశాడంటే ఎలా అయినా సరే ఒక పెంపుడు జంతువుని పెంచుకోవాలనుకున్నాడు రీడ్ వాట్ హ్యాపెన్ దెన్ ఇన్ మ్యాక్స్వెల్స్ ఓన్ వర్డ్ ఓన్ వర్డ్స్ ఇక మ్యాక్స్వెల్ చెప్పడం జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది అదేదో చూద్దాం అవన్నీ కూడా మనం అంటే ఇతను ఏం చేశాడంటే కుక్కని పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఒట్టర్ అనేటటువంటి జీవిని మనం చూసాం కదా పిక్చర్లో ఆ జీవిని ఆ జంతువుని పెంచుకుందామని అనుకుంటాడు అయితే ఆ తర్వాత ఏం జరిగింది మనకు కుక్క అంటే మనకు ఐడియా ఉంది అసలు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది మనకి ఇందులో అర్థం ఉంది డూ యూ హ్యావ్ ఏ పెట్ మీకేమైనా పెంపుడు జంతువు ఉందా ఇఫ్ యు డూ యూ పర్హాప్స్ నో దాట్ ఏ పెట్ ఈజ్ ఏ సీరియస్ రెస్పాన్సిబిలిటీ ఒక పెంపుడు జంతువు కనుక ఉంటే అది ఒక బాధ్యత ఓర్క ఏదో పెంపుడు జంతువు అదే పెరిగిద్దిలే కాదు దానికి కేర్ తీసుకోవాలి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి ఇలా రకరకాలు ఉంటాయి అవన్నీ ఏంటో చూద్దాం రీడ్ ఇన్ ద బాక్స్ బిలో వాట్ ఎస్పీసీఏ ద సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ మనిషి ఏంటంటే తాను ఆధిపత్యం సాధించాడన్నిటి మీద అనేసి ఈ జంతువులను ఏం చేస్తున్నారంటే నిర్దయగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఎస్పీసీఏ అనేది ఒకటి ఉంది ఈ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రూఎల్టీ టు యానిమల్స్ జంతువుల మీద ఇప్పుడు మనుషుల మీద ఒక నిర్దయగలిగిన వ్యక్తి ఏదైనా చేశాడనుకోని పోలీసులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది పోలీసులు అనేవాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నాయి కానీ అదే జంతువుల మీద అన్యాయంగా ప్రవర్తిస్తే ఏమున్నాయి అంతగా ఎవరు పట్టించుకోరు కాబట్టి కొన్ని సొసైటీస్ ఏంటంటే వాళ్ళని కూడా అవసరం అయితే శిక్షించబడాలి అనేసి కోరుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు ఈ యానిమల్స్ హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు సో సోస్ అబౌట్ హౌ టు కేర్ ఫర్ ఎ పెట్ ఒక పెట్ని కనుక మనం గనక తీసుకుంటే ఎంత కేర్ తీసుకోవాలో వీళ్ళు చెప్తున్నారనమాట ఓనింగ్ ఏ పెట్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ కమిట్మెంట్ అప్ టు టెన్ ఇయర్స్ ఆర్ మోర్ ఇఫ్ యు ఓన్ ఎ డాగ్ ఆర్ ఎ క్యాట్ చూడండి యాక్చువల్గా మీరు ఒక కుక్కని కానీ పిల్లిని కానీ పెంచుకోవాలి అనుకుంటే అది లైఫ్ టైం బాధ్యత అది బతికినన్నాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టినా సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది అది కాబట్టి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది తీసుకోవాలి ద డెసిషన్ టు ఎక్వైర్ వన్ దేర్ ఫోర్ షుడ్ బి మేడ్ బై ద హోల్ ఫ్యామిలీ యాక్చువల్గా ఇది పది పదిహేను ఏళ్ళ వ్యవహారం టెన్ ఇయర్స్ ఆర్ మోర్ కుక్కని కానీ పిల్లింగ్ కానీ వాటి జీవితకాలం అంత ఉంటుంది ఇది ఎవరో ఒకళ్ళు నిర్ణయించుకొని చేస్తే కుదరదు ఫ్యామిలీ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి కుటుంబం మొత్తం అంగీకరించాల వితౌట్ ఫుల్ అగ్రిమెంట్ బై ఎవ్రీ వన్ ద పెట్ కుడ్ గుడ్ ఎండప్ అన్వాంటెడ్ ఇక ఎవరి దగ్గరైనా కానీ కుక్కలు ఇష్టం లేదని కుటుంబంలో అనుకుంటే దాని మీద వ్యతిరేక భావన ఉంటుంది దాంతో వాళ్ళు ఏంటంటే దాని మీద క్రూరత్వం చూపించవచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు అనవసరం అనుకోవచ్చు చివరికి నేను చెప్పాను కదా తీసేయమని అని వాళ్ళు నశ పెట్టవచ్చు టోటల్గా అది ఇబ్బందికర పరిస్థితి అవుతుంది కాబట్టి అందరూ ఒప్పుకోవాలి పప్పీస్ అండ్ కిట్టెన్ ఆర్ సో అడారబుల్ ఈ చిన్న కుక్క పిల్లలు కానీ పిల్లి కూనలు కానీ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటాయి ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ వై అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ లైక్ వుడ్ బి అట్రాక్టెడ్ దెన్ ఇక అవి చాలా అందంగా ఉంటాయి కాబట్టి పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అట్రాక్ట్ అవుతారు వాటికి వాటిని పెంచుకుందాం అనేసి అన్ఫార్చునేట్లీ దిస్ క్యూట్ లుక్స్ ఆర్ ఆఫ్ ఎన్ ఏ డిజడ్వాంటేజ్ అయితే అదే వాటికి నష్టం కూడా క్యూట్ అందంగా కనబడడం కూడా అదొక నష్టం వాటికి బికాజ్ పీపుల్ పర్చేస్ దెమ్ వితౌట్ కన్సిడరేషన్ అండ్ ద నాలెడ్జ్ అండ్ హౌ టు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దేమ్ ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటేనే దాన్ని ఎలా వాడాలో చూసుకోవాలో ఒక బుక్ ఉంటుంది మాన్యువల్ ఉంటుంది కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే కుక్కపిల్ల బాగుందనో లేకపోతే ఇంకోటి ఇంకోటనో వాటిని ఏం చేస్తారంటే చక్కగా కొంటారు కానీ దానికి ఒక మాన్యువల్ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఏంటనే తెలియదు మనుషులు తినే పెట్టేస్తూ ఉంటే వాటికి అనారోగ్యం అవన్నీ రావచ్చు అంటే ద బేసిక్ పాయింట్స్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ బిఫోర్ అడాప్టింగ్ ఏ పప్ప్యూఆర్ అయితే ఒక మీకు కుక్కపిల్ల కనబడింది రోడ్డు మీద కనబడింది తీసుకెళ్ళిపోతే కుదరదారు అలా జరగదు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా అలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఒక లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది యాన్యువల్ డాగ్ లైసెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ యాక్చువల్గా గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు లైసెన్స్ ఒకటి తీసుకోవాలి కుక్కని మీరు పెంచుతున్నారు జనరల్గా ఎవరు పట్టించుకోరు కానీ ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఆ కుక్క వెళ్ళిపోయి ఎవరినైనా కరిచినప్పుడు అప్పుడు వస్తాయి అన్నమాట ఇవన్నీ కేసులు పెట్టినప్పుడు అప్పుడు బయటికి వస్తాయి మీ దగ్గర లైసెన్స్ ఉందా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కదా మరి మీరు ఎందుకు తీసుకోలేదు పెనాల్టీ కట్టండి మీదే తప్పు ఇలాంటివి వస్తాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఒక లైసెన్స్ అనేది పొందాలి ఇట్స్ యాన్యువల్ వ్యాక్సినేషన్ అగైన్స్ మేజర్ డిసీజెస్ అంతేకాదు దానికి వ్యాక్సిన్ కూడా వేయించ వేయించాలి ఎందుకు అంటే అది ఎవరినైనా అనుకోండి జనరల్గా యజమానులు వాళ్ళనే కరవచ్చు అలా కరిచినట్లయితే రేబీస్ వ్యాధి అలాంటివి రాకుండా అలానే కుక్కలు కూడా కొన్ని వ్యాధులు ఉంటాయి వాటికి తరచుగా వచ్చే వాటి బారిన పడకుండా వాటికి వ్యాక్సినేషన్ చేయించాలి టాయిలెట్ ట్రైనింగ్ ఎక్కడ పడితే అవి అక్కడ పని కానీయకుండా బయటికి తీసుకెళ్ళినప్పుడు పని కానిచ్చే విధంగా దానికి ఎక్కడ టాయిలెట్ అవన్నీ చేయాలో దానికి ట్రైనింగ్ ఇవ్వాలి రెగ్యులర్ గ్రూమింగ్ అండ్ బేథింగ్ మామూలు అసలు కుక్క పిల్లల్ని పెంచుతున్నారంటే ఇంకో మనిషిని పెంచినట్టేనండి అంతే స్నానాలు చేయించాలా ముట్టి గడగాల అన్నీ చేయాలా ఒబీడియన్స్ ట్రైనింగ్ అలానే చెప్పింది చెప్పినట్టు వినేటట్లుగా ట్రైనింగ్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమైంది ఏ మనిషినే మరి వంచేస్తున్నారు ఈ కుక్కల్ని కూడా వంచాలయ్యింది చెప్పినట్టు వినాలయ్యిందంటే వినాలి రోడ్డు మీదకి తీసుకెళ్లారు వేరే కుక్క కనబడింది లేదా మనిషి మీద ఎగబడింది అనుకోండి అప్పుడు యాజ్ ఏ ఓనర్ మీరు రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి ఒబీడియన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డోంట్ ఫర్గెట్ యూ షుడ్ ఫీడ్ యువర్ పెట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ సంతులిత ఆహారాన్ని సమతుల్య ఆహారాన్ని మీరు అందించాల్సి ఉంటుంది ఎట్లా పడితే అట్లా మీరు తినే చాక్లెట్లు బిస్కెట్లు వేశారంటే దానికి అజీర్తి రకరకాలు అయ్యి కనీసం తినాల్సినవి కూడా తినలేదు అది అలాంటి పరిస్థితులు వస్తాయి సోషలైజేషన్ మెనీ డాగ్స్ ఆర్ కెప్ట్ కన్ఫైన్ ఇన్ కేజెస్ కొంతమంది అయితే కుక్కల్ని ఏంటంటే మనుషుల్ని బోనులో పెట్టలేక మనుషుల్ని కంట్రోల్లో పెట్టుకోలేక ఏం జరుగుతుందంటే మనుషుల్ని కంట్రోల్లో పెట్టాలనే ఇది ఉంటుంది వాళ్ళకి అది ఫుల్ఫిల్ గాక ఈ జంతువుల మీద చూపిస్తూ ఉంటారనమాట బోనుల్లో ఉంచడం టైడ్ అప్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ డర్టింగ్ ద గార్డెన్ గార్డెన్ మొత్తం కూడా చల్లా అంతా చండాలం చేస్తుందని చెప్పేసి వాటిని ఒకే చోట కట్టేసి ఉంచడం అండ్ ఇంకేందంటే అంతేకాదు కొన్ని కుక్కలు ఏం చేస్తాయంటే మన షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొరికేస్తూ ఉంటాయి దాంతో కట్టేస్తూ ఉంటారు దిస్ ఈజ్ రాంగ్లీ డిజీజ్ రాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లైసెన్స్ తీసుకోవాలి అలానే వ్యాక్సినేషన్ చేయించాలి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి రోజు కడగాలి ఒబిడియన్స్ ట్రైనింగ్ ఇవ్వాలి బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలా అలానే బోనులో ఉంచకూడదు ఏ డైలీ డోస్ ఆఫ్ డోస్ ఆఫ్ డోస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎఫెక్షన్ అండ్ ప్లే రోజు ఎక్సర్సైజ్ చేయించాలి దాని చేత ప్రేమను పంచాలి అలానే దాంతో ఆడుకోవాలి ఇవన్నీ ఉంటాయి పెంచుకోవాలంటే రీడింగ్ అప్ ఆన్ ద సబ్జెక్ట్ బిఫోర్ హ్యాండ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండ్ విల్ గైడ్ యూ టువర్డ్స్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్ సెలెక్టెడ్ పెట్ షాప్స్ అండ్ మేజర్ బుక్ స్టోర్స్ ప్రొవైడ్ బుక్స్ ఆన్ కేర్ ఆఫ్ వేరియస్ బ్రీడ్స్ ఆర్ పెట్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక కుక్క జాతిని ఏదైనా ఒక కుక్క ఫలానా జాతిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి పుస్తకాలు ఉంటాయి ముందుగానే మీరు పెంచుకోవాలి అని ఇంటికి తెచ్చుకునే ముందుగానే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ముందుగానే ఒక అవగాహన కలిగి ఉండాలి అంటే దాని గురించి చదవాలి దాని ఆహార అలవాట్లు వచ్చే రోగాలు కొంతమందికి కొన్ని జాతు కుక్కలకి రెగ్యులర్గా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి ముందే తెలుసుకోవాలి కాబట్టి ఏముంది వెటర్నరీ డాక్టర్ ఉంటారు ఇవన్నీ కాదు ముందుగా మనకు కొంత అవగాహన అనేది ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి బుక్స్ అవి చదువుతూ ఉండాలి మనం పెట్ షాప్స్లో దొరుకుతాయి లేదా కొన్ని మేజర్ స్టోర్స్లో దొరకడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు ప్రశ్న అనేది వేస్తున్నారు ఏంటంటే ఆ ప్రశ్న ఇమాజిన్ సమ్వన్ హ్యాస్ ఈవెన్ ఏ పెట్ ఎవరో మీకు గిఫ్ట్గా ఏం చేశారంటే ఒక జంతువుని ఇచ్చారు కుక్క పిల్లను పిల్లి పిల్లను విత్ యువర్ పార్ట్నర్స్ హెల్ప్ అంటే మీ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్ అంటే పక్కన ఉన్న ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ నూట్ టు నీడ్ టు నో అబౌట్ ద పెట్ ఇన్ ఆర్డర్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ ఇక మీరు గనక ఆ పెంపుడు జంతువుని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి లేకపోతే వేటి గురించి మీరు అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటారు వాటి యొక్క లిస్ట్ అనేది రాయమన్న జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఏ విషయాల గురించి మీకు తెలియాలో దాని గురించి రాయమన్ అయితే చెప్పారు ఏం తెలుసుకుంటాం అంటే మొదటిది ఇట్ ఇడిట్ ముందుగా అది ఏం తింటుంది అనేసి ముఖ్యంగా అది తెలుసుకుంటాం తర్వాత వ్యాక్సినేషన్ ఎలాంటి వ్యాక్సిన్స్ తనకివ్వాలి అనే విషయం తెలుసుకోవాలి కారణం కుక్క అనుకోండి ముఖ్యంగా ఏంటంటే అది ఒకవేళ పిల్లి కానీ కుక్క కానీ ఏం జరుగుతుందంటే మన పక్క నుండి ఊరక నోటితో అట్లా మనల్ని అయ్యే దోమ వచ్చినంత ఘాట్లు చిన్న చిన్న ఘాట్లు పడ్డాయి ఏం కాదులే అని అనుకుంటాం కానీ జరిగేది ఏంటంటే రేబీసు ఇట్లాంటి వ్యాధులు వచ్చేస్తాయి వచ్చేసి మనల్ని ప్రాణాంతకం అనమాట ఏముందిలే పిల్లే కదా కొరికింది ఏముందిలే మన ఇంట్లో కుక్కే కదా కొరికింది అనుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళైతే ఉన్నారు వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుంటాం తర్వాత వాటికి వచ్చేటటువంటి రోగాలు ఏ ఉంటాయి తర్వాత వాటి సంరక్షణ చూసుకోవాలి అనుకుంటే వాటికి ఎలాంటి రోగాలు అనేవి వస్తాయి వాటి గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం తర్వాత డిసీజెస్ గురించి తెలుసుకున్న తర్వాత మన ఓన్గా ఏం మన డాక్టర్ కాదు కాబట్టి వెటర్నరీ డాక్టర్స్ ఎక్కడ ఉంటారు దానికి సంబంధించిన వివరాలు అయితే నేనైతే తెలుసుకున్నాను తెలుసుకుంటాను వెటర్నరీ డాక్టర్స్ ఎక్కడ ఉంటారు మామూలు మనుషుల డాక్టర్లు అయితే మనకు ఈజీగానే పెట్టుకొని ఉంటారు కాకపోతే వెటర్నరీ డాక్టర్స్ అనేవాళ్ళు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు మనకి ఎక్కువగా మనిషి లాగా పెట్టుకొని పశువుల క్లినిక్ ఇది అనేసి వాళ్ళైతే మాత్రం రెడీగా మనకు అందుబాటులో ఉండరు ఎక్కడ ఎక్కడ ఉంటారు అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అలానే తర్వాత నేను తెలుసుకునే విషయం ఏంటంటే హౌ టు ట్రైన్ వాటిని ఎలా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి హౌ టు ట్రైనింగ్ అనమాట ఎలా ట్రైనింగ్ ఇస్తే ఆ పిల్లి కానీ లేదా కుక్క కానీ జనరల్గా ఎలాంటి ట్రైనింగ్ అనేది ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు ఆ కుక్కలు కానివ్వండి పిల్లులు కానివ్వండి అవి మనం ఎట్లా ఇవ్వాలి అవి ఎట్లా నేర్చుకుంటాయి ఈ విషయాలను కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇన్ మార్షెస్ ఈ మార్షెస్ అంటే ఇవి ముఖ్యంగా ఏంటంటే మార్షెస్ అనేవి బురద నేలలు అలా అనుకోవచ్చు వెట్ ఏరియాస్ నియర్ లేక్స్ ఏవైతే సరస్సులు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాల్లో అనమాట ఈ వెట్ ఏరియాస్ ఉంటాయి అంటే బురద నేలలాగా ఉంటాయి రివర్స్ కానివ్వండి సీస్ కానీ సముద్రాలు కానివ్వండి నదులు కానివ్వండి అలానే కొన్ని లేక్స్ సరస్సులు అక్కడ బురద నేలలు ఉంటాయి ఆ బురద నేలలు లో పెరుగుతూ ఉంటాయి ఈ ఒట్టర్స్ అని నియర్ బస్రా ఎ టౌన్ ఇన్ ఇరాక్ ఇది ఎక్కడ అంటే బస్రా అనే ప్రాంతంలో ఇరాక్ దగ్గర ఇరాక్ ఉంది కదా అందులో బస్రా అనే ప్రాంతంలో ఈ ఒట్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇమాజిన్ యూ వాంటెడ్ టు బ్రింగ్ యాన్ వాటర్ ఫ్రమ్ ఇరాక్ టు లండన్ సపోజ్ మీరు అక్కడ ఉన్నటువంటి వట్టర్స్ని ఇరాక్ నుంచి లండన్కి తెచ్చుకోవాలనుకున్నారు ఎందుకంటే ఒక పెంపుడు జంతువుగా దాన్ని పెంచుకోవాలనుకున్నారు యాక్చువల్గా ఇది పెంపుడు జంతువుగా ఇరాకు ఆ ప్రాంతాల్లో పెంచుకుంటూ ఉంటారు వాట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ వుడ్ యూ నీడ్ టు మేక్ ఫర్ యువర్ పెట్ వాటర్ ఎలాంటి అరేంజ్మెంట్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి యు వుడ్ నీడ్ టు ఫైండ్ ఎ ప్లేస్ విత్ లాడ్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒట్టర్ని పెంచుకోవాలి అంటే అది నీళ్లల్లో ఉంటుంది కాబట్టి అంటే నీళ్లలో చేపలాగ్ జనరల్గా నీళ్లున్న ప్రదేశాల్లో ఎక్కువ ఇష్టం దానికి వాట్ అదర్ పాయింట్స్ షుడ్ యూ థింక్ అబౌట్ కాబట్టి వాటర్ ఉన్న ప్రదేశాల్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి దానికి అలానే ఇంకేం పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తారు దాన్ని ఒకవేళ పెంపుడు జంతువుగా ఉంచుకోవాలనుకుంటే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇరాక్ అండ్ లండన్ గివ్ ఎన్ బిలో మే హెల్ప్ యూ కింద ఇరాక్ మరి లండన్ వీటి గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మనం దాన్ని చూడొచ్చు ఇక ఇరాన్ ఇరాక్లో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులను అయితే చెప్తున్నారనమాట ఇరాక్ హాస్ మోస్ట్లీ బ్రాడ్ ప్లేన్స్ అండ్ మార్షెస్ అలాంగ్ ద ఇరానియన్ బోర్డర్ ఇన్ ద సౌత్ ఇరాన్ ప్రాంతంలోని దక్షిణ సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా అంటే ఇరాక్ హ్యాస్ మోస్ట్లీ బ్రాడ్ ప్లేన్స్ అండ్ మార్షెస్ ఎలాంగ్ ద ఇరానియన్ బోర్డర్ ఇన్ ద సౌత్ ఈ ఇరాక్కి చూసినట్లయితే దక్షిణాన ఈ ఎక్కువగా వాటర్ బాడీస్ అనేవి ఈ యొక్క మార్షెస్ అనేవి ఉండడం అయితే జరిగింది బురద నేలలు అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కువగా ఫ్లడ్ అనేది ఏరియా ఫ్లడ్ అవుతూ ఉంటుంది కాబట్టి బురద నేలలు అనేవి అక్కడ ఫామ్ అయింది ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇరాక్స్ ల్యాండ్ ఏరియా ఈజ్ డెజర్ట్ యాక్చువల్గా ఇరాక్ యొక్క చాలా ప్రాంతం ఏందంటే ఎడారి సో ఇట్ హ్యాస్ కూల్ వింటర్స్ అండ్ డ్రై హాట్ అండ్ క్లౌడ్లెస్ క్లౌడ్ లెస్ సమ్మర్స్ ఇక ఎలా ఉంటుంది అంటే బాగా చల్లగా ఉంటుంది ప్లస్ ఈ ఎండాకాలాల్లో మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే బాగా ఎండకు ఉందనుకోండి వేసవి కాలంలో ఋతుపవనాలు వచ్చేస్తాయి వర్షం పడుతుంది కానీ ఈ ఎడారిలో అలా పడవు అలా పడేటట్టయితే ఎడారిగా అవి మారవు ఇక్కడ ఏంటంటే క్లౌడ్లెస్ ఏమాత్రం మేఘాలు అనేవి రావు ద మౌంటైన్ ఏరియాస్ నియర్ ఇరాన్ అండ్ టర్కీ హ్యావ్ కోల్డ్ వింటర్స్ ఇక మౌంటైన్ ఏరియాస్ దగ్గరలో ఉండేటటువంటి ఇరాన్ టర్కీ ప్రాంతాల్లో చాలా భయంకరమైన చలి ఉన్న ప్రాంతాలు అయితే ఉంటాయి దేర్ ఈస్ హెవీ స్నో ఫాల్ దేర్ అక్కడ మంచు కూడా పడుతుంది ద స్నో మెల్ట్స్ ఇన్ స్ప్రింగ్ వసంత ఋతువులో మంచు అంతా కరిగిపోతుంది ఇట్ కాజెస్ ఫ్లడ్స్ ఇన్ సెంట్రల్ అండ్ సౌదర్న్ ఇరాక్ ఆ మంచు కరగడం వల్ల ఇరాక్లో వరదలు వస్తాయి అంతేగాని వర్షాలు పడ్డం వల్ల మాత్రం కాదు విపరీతమైన మంచు అనేది ఉంటుంది ఎప్పుడు ఈ వింటర్స్లో చలికాలాల్లో బాగా మంచు గడ్డగట్టుకుపోతుంది ఎప్పుడైతే వసంత ఋతువు స్ప్రింగ్ అనేది రావడం జరుగుతుందో అప్పుడు అవన్నీ కరిగిపోయి వరదలకే కారణమవుతాయి అనమాట అది ఇరాన్ ఇరాక్లో ఉండేటటువంటి వైరుధ్యమైన శీతోష్ణస్థితి ఇక లండన్కి వచ్చేసి లండన్ యాజ్ ఎ లార్జ్ పాపులేషన్ విపరీతమైన జనం ఉన్నారు లండన్లో ఈజ్ అ వెరీ బిజీ సిటీ అందరూ చాలా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు ఇన్ అడిషన్ టు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అక్కడ బౌల అంతస్తుల భవనాలు ఉన్నాయి హౌ ఎవర్ ఇట్ హ్యాస్ మెనీ ఓపెన్ స్పేసెస్ ఆర్ అయితే బౌల బౌల అంతస్తుల భవనాలు ఉండడమే కాకుండా ఆకాశాన్ని అంటేటటువంటి అంతస్తులు ఉన్న భవనాలు ఉండడమే కాకుండా ఓపెన్ స్పేస్ కూడా ఉన్నాయి అంటే ఖాళీ స్థలాలు పార్కులు కూడా ఉన్నాయి ఇట్ హ్యాస్ ఎ టెంపరేట్ క్లైమేట్ అది సమశితోష స్థితి కలిగినటువంటి ప్రాంతం లోనే ఉంది లండన్ అంటే నేదర్ వెరీ హాట్ నా ఆర్ వెరీ కోల్డ్ అంత భయంకరమైన వేడి కాదు అలా అని భయంకరమైన చలి ప్రాంతాలు లేవు విత్ రెగ్యులర్ బట్ జనరల్లీ లైట్ రెయిన్ ఫాల్ ఆర్ స్నో త్రూ అవుట్ ద ఇయర్ ఇయర్ వర్షాలు పడుతుంటే మంచు కురుస్తూ ఉంటుంది వార్మెస్ట్ మంత్ ఈస్ జూలై అక్కడ బాగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే నెల ఏదంటే జులై అండ్ కూలెస్ట్ ఏంటంటే జనవరి మనకు కూడా జనవరి కూలెస్ట్ ఉంటుంది అనమాట ఫిబ్రవరి ఈజ్ ద డ్రయెస్ట్ మంత్ ఫిబ్రవరిలో అసలు వర్షాలే పడవు లండన్లో స్నో ఈజ్ నాట్ వెరీ కామన్ ఇన్ లండన్ స్నో అనేది ఎప్పుడు పడతా ఉండిద్ది వర్షం లాగా అనేది మాత్రం అలా ఏం ఉండదు నాట్ వెరీ కామన్ అంటే అంత కామన్గా ఏమీ పడదు స్నో అయితే కురుస్తుంది కానీ కామన్ అయితే మాత్రం కాదనమాట ఇక మనం పాఠంలోకి వెళ్దాం ఇప్పుడు మనం విజిబుల్ దౌట్ ఏదైతే పాఠ్యాంశం ఉందో దాన్ని చూడబోతున్నాం ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఐ ట్రావెల్ టు సదరన్ ఇరాక్ ఇక మాక్చువల్ ఏం చేశాడు తాను ఒట్టర్నైతే పెంపుడు జంతువుగా తీసుకోవాలని అనుకున్నాడు ఎందుకని జనరల్గా అతను ఒక కుక్కనైతే తీసుకున్నాడు పెంచాడు కానీ అది చనిపోయింది దాని వయసు దరిదాపులుగా ఎంత ఒక దాని మొత్తం అయితే ఓ పది లేదా అంతకుమించి ఒక రెండేళ్ళు మూడేళ్ళు అలా ఉంటుంది ఒక కుక్క జీవితం అయితే ఇప్పుడు చనిపోయింది ఇంకొక అసలు పెంచాలన్న ఉద్దేశం లేదు ఎందుకంటే భయం వేస్తుంది తనకి తనకొకే గుర్తుకొస్తుంది కాబట్టి సరే ఊరికనే ఉందామంటే పెంపుడు జంతువులు లేకుండా తాను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అంటే ఒంటరితనంతో తనంతో బాధపడుతున్నాడు అందుకని ఇక ఏ నిర్ణయానికి వచ్చాడంటే ఒక ఒట్టర్ని ఎట్లా అయినా సరే పెంచుకుందాం అనుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు కొత్త సంవత్సరం ఇరాక్కి ప్రయాణమయ్యాడు సదరన్ ప్లేస్ అంటే ఇరాక్ దక్షిణ ప్రాంతానికి ప్రయాణమై వచ్చాడు బై దెన్ ఇట్ హ్యాడ్ క్రాస్ మై మైండ్ దాట్ ఐ షుడ్ లైక్ టు కీప్ యాన్ ఓటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ డాగ్ ఒక కుక్కని పెంచుకునే బదులు అతను ఏమనుకున్నాడంటే ఒక ఓటర్ని ఎలాగైనా సరే నేను ద ఐ మీన్ పెంపుడు జంతువుగా తీసుకోవాలి అన్నది ఆలోచన తనకు వచ్చింది క్రాస్ మై మైండ్ అంటే ఒక ఆలోచన తన మెదడులోకి వచ్చింది అండ్ దట్ క్యామోస్ఫియానా రింగిడ్ బై వాటర్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్ వుడ్ బీ అన్ ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ అయితే క్యామస్ఫియానా అనేటటువంటి ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే రింగ్డ్ బై వాటర్ చుట్టూర నీళ్లు ఉంటాయి మధ్యలో క్యామస్ఫియానా అనే ప్రాంతం ఉంటుంది అండ్ చాలా దగ్గర అనమాట వాటర్ నుంచి ఆ ప్రాంతం వుడ్ బీ ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఒటర్ని పెంచాలనుకుంటున్నాడో ఆ ఎక్స్పెరిమెంట్కి అది చాలా అనువైన ప్రాంతం ఎందుకని చుట్టూ వాటర్ ఉంది అవసరం అయితే అక్కడ ఒటర్ని ఫీల్ అయ్యాను అనుకుని తను సెట్ కాకపోతే ఆడే విడిచిపెట్టేసి ఆ వాటర్ దగ్గర ఉండొచ్చు కాబట్టి ఈ పరీక్ష ఏదైతే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రయోగం అనేది చేద్దామనే ఆలోచనలు అయితే ఇతను ఉన్నాడనమాట వెన్ ఐ క్యాజువల్లీ మెన్షన్ దిస్ టు ఎ ఫ్రెండ్ జనరల్గా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఈ విషయం చెప్పాడారే నేను ఒక వట్టరని పెంచుకోవాలనుకున్నాను అసలు వట్ర అంటే ఏంటి ఎట్లా ఉంటుంది అదిగోండి వట్ర అనేది ఇట్లా ఉంటుంది నీటిలో జనరల్గా నీళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో బురద నేలల్లో పెరుగుతూ ఉంటుంది చేపల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది వట్ర అనేది మాట్లాడుతూ తన ఫ్రెండ్ దగ్గర చెప్పాడు అనమాట హీ యాజ్ క్యాష్యువలీ రిప్లైడ్ దట్ ఐ హ్యాడ్ బెటర్ గెట్ వన్ ఇన్ టైగ్రీస్ మాషెస్ ఆ ఏదైతే ఇరాక్ ఉందో అక్కడ టైగ్రీస్ నది పరివాహ ప్రాంతం అయితే ఉంది అంటే టైగ్రీస్ నది ప్రవహించేటటువంటి ప్రాంతం అయితే ఉంది ఆ బురద నేలల్లో ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి ఫర్ దే దేవర్ యాజ్ కామన్ యాజ్ మస్కిటోస్ దోమలు అనేవి ఎంత బాగా మన ఇళ్లలో తిరుగుతూ ఉంటాయో అంత ఎక్కువగా ఈ టైగ్రీస్ పరివాహ ప్రాంతంలో టైగ్రీస్ బురద నేలల్లో ఈ ఓటర్స్ అట్లా తిరుగుతూ ఉంటాయి వర్ ఆఫ్ అండ్ టేమ్డ్ బై అరబ్స్ అరబ్స్ వీటిని పెంచుకుంటారంటండి వి ఆర్ గోయింగ్ టు బాస్రా టు కాన్సులేట్ జనరల్ టు కలెక్ట్ అండ్ ఆన్సర్ అవర్ మెయిల్ ఫ్రమ్ యూరాప్ అయితే ఇతనికి ఇతని యొక్క ఫ్రెండ్కి ఇద్దరికి కూడా ఉత్తరాలు వస్తాయి ఆ ఉత్తరాలకి రిప్లై పంపించాలి ఎక్కడికి వస్తాయి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే వీళ్ళు ఇరాక్ ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో కాన్సులేట్ జనరల్కి ఆ ఉత్తరాలు వస్తాయి ఆ ఉత్తరాలు తీసుకొని ఆన్సర్ రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది అట్ ద కాన్సులేట్ జనరల్ వీ ఫౌండ్ దట్ మై ఫ్రెండ్స్ మెయిల్ హ్యాడ్ అరైడ్ బట్ దట్ మైన్ హ్యాడ్ నాట్ అయితే తన ఫ్రెండ్కి ఉత్తరం అయితే వచ్చింది దానికి ఆన్సర్ అతను ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇతనికి సంబంధించి రావాల్సిన ఇంపార్టెంట్ లెటర్ అనేది రాలా ఆ మెయిల్ అనేది రాలా ఐ కేబుల్ టు ఇంగ్లాండ్ అంటే కేబుల్ అంటే మెసేజ్ పంపించడం ఇది ఎప్పుడు జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది భారతదేశంలో అప్పుడే స్వాతంత్రం వచ్చి ఒక తొమ్మిదేళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ఏర్పడి ఉన్నటువంటి టైం కూడా కాదు అప్పటికి ఏర్పడాల నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఆ ప్రాంతంలో అసలు ఫోన్లు అనేవి లేవు ఏం లేదు జస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ఉంటుంది టెలిగ్రాఫ్ అనేటటువంటి ఒక సాయం టెలిగ్రామ్ ఒక టెలిగ్రామ్ వచ్చింది అంటే ఏదైనా ఊరికి ఆ ఊరు మొత్తం గగ్గోలు పెడతారు ఏడుస్తారు అనమాట ఎందుకంటే టెలిగ్రామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అయితేనే ఒకటి చావ్ అనమాట అందులో అది మాత్రమే సైనికులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వచ్చిందంటే గుండెలు ఇక చేసుకుంటారు అప్పుడే అలా ఉంటుంది కేబుల్ టు ఇంగ్లాండ్ అంటే ఇతను మెసేజ్ పంపించాడు ఫోన్లు లేవు వాట్సాప్లు లేవు ఇప్పుడు ఫోన్లో సెకండ్లు వెళ్ళిపోయింది వాట్సాప్లో ఇంకా స్పీడ్గా వెళ్తుంది అండ్ వెన్ త్రీ డేస్ లేటర్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇక ఇంగ్లాండ్కి నాకు రాలేదు అనే విషయాన్ని తెలియజేశాడు మూడు రోజులు అయిన తర్వాత కూడా ఎలాంటి మెయిల్ ఇతనికి రాలా టెలిఫోన్ చేయాలనుకున్నాడు టెలిఫోన్ చేయడం అంటే మన మొబైల్ తీసి ఫోన్ చేసినంత ఈజీ కాదు ఆ రోజుల్లో చాలా తతంగా ఉంటుంది ఇప్పుడులాగా ఆ వ్యవస్థ అయితే లేదు అంటే ఫోన్లో మొబైల్ ఉండే మన చేతిలో ఉండేటటువంటి ఫోన్ మన చేతిలో ఉండే అంత లగ్జరియస్ ఏమీ లేదు ఎందుకంటే పెద్దగా ఉంటాయి అవి ద కాల్ హ్యాడ్ టు బి బుక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ అడ్వాన్స్ రేపు మనం మాట్లాడాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందుగానే మనం ఆ ఫోన్ కాల్ని బుక్ చేసుకోవాలి ఆన్ ఫస్ట్ డే ద లైన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ మొదటి రోజు కాల్ చేస్తే అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వచ్చింది రెండో రోజు ఏం జరిగింది అంటే ఏదో పండగ జరుగుతుంది క్లోజ్డ్ ఫర్ ఏ రిలీజియస్ హాలిడే కాబట్టి ఏదో పండగ జరుగుతుంది ముస్లింలకు సంబంధించి ఆ పండగ కారణంగా ఆ యొక్క ఎక్స్చేంజ్ ఫోన్ ఎక్స్చేంజ్ అనేది మూసివేయబడ్డం అనేది జరిగింది ఆన్ ద థర్డ్ డే మూడో రోజు ఏం జరిగిందంటే దేర్ వాజ్ అనదర్ డౌన్ మూడో రోజు జరిగిన విషయం ఏంటంటే అది పనిచేలా ఇంకోటి ఇంకోటి ఏదో కారణం వల్ల ఆ ఎక్స్చేంజ్ అనేది పనిచేయల

జరుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన వారం రోజులు కలుస్తా అని చెప్పడం అయితే జరిగిందనమాట అరేంజ్ టు మీ టీమ్ ఇన్ ఏ వీక్సే టైం ఫైవ్ డేస్ లేటర్ ఐదు రోజుల తర్వాత మై మెయిల్ అరైవ్డ్ మ్యాక్స్ ఏదైతే ఎదురు చూస్తున్నాడో ఆ యొక్క ఉత్తర్వు అనేది రావడం అయితే జరిగింది ఫోన్ చేశాడు ఇరవై నాలుగు గంటలు ముందుగానే బుక్ చేసుకున్నాడు మొదటి రోజేమో లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వచ్చింది రెండవ రోజు వచ్చేసి ఒక పండగ ఉన్నందున ఆ ఎక్స్చేంజ్ అనేది పనిచేయలేదు మూడో రోజు వచ్చేసి అండ్ పనిచేయాల ఇంకోటి ఏదో కారణం కాబట్టి ఇతను ఫోన్ అయితే చేయలేకపోయాడు ఆ వల్ల కనీసం ఫోన్లో మాట్లాడాలంటే చూడండి ఎంత కష్టమో ఇప్పుడు ఇతను ఫ్రెండ్ వెళ్ళిపోవడం జరిగింది ఇంకో వారంలో కలుస్తానని చెప్పాడు అతనికి ఐదు రోజుల తర్వాత ఇతనికి మెయిల్ వచ్చింది ఆ మెయిల్కి సమాధానం అనేది ఇవ్వడం జరిగింది ఐ క్యారీడ్ ఇట్ టు మై బెడ్రూమ్ టు రీడ్ చదవడానికి ఏం చేశాడంటే బెడ్రూమ్కి తీసుకెళ్ళాడు అండ్ దేర్ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వర్ టు అరబ్స్ ఇద్దరు అరబ్బులు ఉన్నారు అక్కడ ఆ అరబ్బులు ఏం చేశారంటే కింద కూర్చొని ఉన్నారు స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే కూర్చొని ఉండడం అంటే ఏ బెడ్ మీదో లేకపోతే ఎలాంటి సోఫాలోనో కూర్చొని లేరు వీళ్ళు వీళ్ళు జస్ట్ ఏంటంటే నేల మీద కూర్చొని ఉన్నారు బిసైడ్ దేమ్ లే శాక్ అక్కడ గోనె సంచి లాంటిది ఒక సంచి ఉంది దట్ స్క్రీమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇప్పుడు గోనె సంచిలో ఎవరినైనా మనిషిని కట్టారనుకోండి ఏం జరిగింది అటు ఇటు దొల్లుతూ ఉంటాడు అట్లానే ఆ సంచి అటు ఇటు దొరలడం అయితే జరుగుతుంది దే హ్యాండెడ్ మీ ఏ నోట్ ఫ్రమ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి వచ్చినటువంటి ఒక నోట్ అతని చేతికి ఇచ్చారు ఆ ఇద్దరు అరబ్స్ హియర్ ఈజ్ యువర్ వాటర్ అదిగో నువ్వు పెంచుకుందాం అనుకుంటున్నా జంతువు ఓదివో సంచిలో కట్టేసింది జూడు అనేసి చెప్పడం అయితే జరిగింది ఇక సెకండ్ పార్ట్ చూద్దాం విత్ ద ఓపెనింగ్ ఆఫ్ దట్ శాట్ ఆ సంచి ఏదైతే ఓపెన్ చేశాడు ఓపెన్ చేయంగానే తన జీవితంలో ఇంకో దశ స్టార్ట్ అయింది బిగాన్ ఏ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ దట్ హ్యాస్ నాట్ ఎట్ ఎండెడ్ ఇది రాసేటప్పటికి కూడా ఆ దశలోనే మునిగిపోయి ఉన్నాడు ఆ ఫేజ్ దాటి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది అండ్ మే ఫర్ ఆల్ ఐ నో నాట్ అండ్ బిఫోర్ ఐ డూ ఇక ఏం చెప్తున్నాడంటే నాట్ అండ్ చివరి దాకా కూడా ఈ దశలోనే ఈ ఫేజ్లోనే ఉంటా అంటే తన అంతిమ దినం వరకు చివరి వరకు కూడా ఇదే దశలో నేను ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇట్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ ఏ త్రాల్డెం ఇది ఒక బానిసత్వం కంట్రోల్లో ఉండడం వాటర్స్ ఎవరి కంట్రోల్లో వాటర్స్ కంట్రోల్లో వాటర్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే దాట్ ఐ హ్యావ్ సీన్స్ వాన్ టు విషేడ్ బై మోస్ట్ అదర్ పీపుల్ హూ హ్యావ్ ఎవర్ ఓన్డ్ వన్ ఇంతకుముందు వాటర్స్ని ఎవరైతే సంరక్షించారో ఎవరైతే పెంచారో వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా దాని కంట్రోల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అండ్ మ్యాక్స్వెల్ కూడా వాటర్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అదే వాటర్ ఫిక్సేషన్ దాని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనమాట ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం ఏం నిర్దేశించామో దాన్ని వినరు వాళ్ళు వాళ్ళేం నిర్దేశించారో అది మనం వింటాం అలానే ఒటర్ కూడా ఏంటంటే ఒక చిన్న పిల్లవాడి లాగానే ఒక చిన్న స్మాల్ బేబీ లాగానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా ఏ creature ద creature దట్ emerged ఫ్రమ్ ది sack onto the ద స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్ ఆఫ్ ద bedroom బెడ్రూమ్ రిజెంబుల్డ్ మోస్ట్ ఆఫ్ very వెరీ స్మాల్ conceived dragon డ్రాగన్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ సంచిని విప్పగానే లోపల నుంచి వచ్చినటువంటి జంతువు ఎలా ఉంది అనేది చెప్తున్నాడు అనమాట ఆ కాన్సులేట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ పెద్ద రూమ్ అనమాట మంచి టైల్స్ వేసి ఉన్నాయి అండ్ ఎలా ఉందంటే ఆ జంతువు మధ్యయుగంలో చాలామంది తమ రచనలో డ్రాగన్ అనే ఒక జంతువు ఉండేదని ఆ జంతువు యొక్క కడుపులో ఎట్లా ఉండేదంటే అగ్ని అనేది దాగని దాక్కొని ఉండేదని దాని నోటి నుంచి అగ్ని అనేది వచ్చేదని ఆ విధంగా రాసుకొచ్చారనమాట అలా ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ అనేది ఎలా ఉంటుందో అలా ఉంది ఇది కూడా from the head to the tip of tail he was coated with symmetrical pointed scales of mud armor between whose tips was visible a soft velvet fur like that of a chocolate brown mole ఇది ఎట్లా ఉందంటే బురద నేలల్లో ఉండొచ్చింది కాబట్టి టోటల్గా మడ్ ఆర్మర్ ఏర్పడింది అంటే దాని కవచం అంతా కూడా బురదే ఎంతలా అంటే గట్టిగా దానికే అంటుకుపోయి ఉంది ఈ బురద అంతా కూడా ఇక మధ్య మధ్యలో కనబడుతుంది అనమాట తన యొక్క మెత్తటిఫర్ ఏదైతే జుట్టులాగుంటుందో అది కనబడుతుంది టోటల్గా బురద మాత్రం మొత్తం అంటుకుపోయి ఉంది అండ్ టిప్స్ అంటే ఈ ఎంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి బురదకి అంటుకుపోయి కనబడుతున్నాయి అనమాట ఇవన్నీ మొత్తం కూడా టోటల్గా దీని ద్వారా ఏం చెప్తున్నాడంటే తనకి చాలా మొత్తం చర్మం ఎలా ఉందో చెప్తున్నా అది ఎట్లా ఉందో రూపం దానికి తోకు ఉంది అండ్ స్కేల్స్ ఉన్నాయి మొత్తం ఈ స్కేల్స్ అన్నీ కూడా చక్కగా ఒక ఎలా అయితే మన జుట్టు కత్తిరించుకున్న అట్లా సిమెట్రికల్గా ఉన్నాయి కాకపోతే మొత్తం బురదతో అంటుకుపోయి ఉంది మొత్తం కూడా గట్టిగా అంటుకుపోయి ఉంది అయితే అది ఏ రంగు ఉందో దాని జుట్టు అక్కడక్కడ చక్కగా కనబడుతూ ఉంది చాలా సున్నితమైన జుట్టు ఉన్నట్టు ఫర్ర అంటే జుట్టు అనమాట మామూలుగా తెలుగు భాష అచ్చే తెలుగు భాషలో చెప్పాలంటే బొచ్చు అని అర్థం ఫర్ అంటే ఇక ఆ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనేది చాక్లెట్ ఎట్లా అయితే ఉంటుందో చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది హీ షుక్ హిన్ సెల్ఫ్ అండ్ హై హాఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎనదర్ మంత్ దట్ ఐ మేనేజ్ టు రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ మడ్ అండ్ సీ ద వాటర్ యాజ్ ఇట్ వర్ ఇన్ హీస్ ట్రూ కలర్స్ అయితే బయటికి వచ్చి తిరుగుతున్న ఈ ఒట్ర ఏం చేసిందంటే తనకు తాను విదిలించుకుంది తనకు తాను ఎప్పుడైతే విదిలించుకుందో ఇతనే ఎక్స్పెక్ట్ చేశాడంటే అంటుకుపోయినటువంటి ఆ దుమ్ము బురద ఏదైతే గట్టిగా అట్టలాగా అలసిపోయిందో అదంతా కూడా ఒక్క దెబ్బకి ధూళి మేఘంలాగా ఏర్పడుతుందని అనుకున్నాడు యాక్చువల్గా కానీ అది జరగల ఏం రాళ్ళ ఏం జరిగింది హాఫ్ ఎక్స్పెక్టెడ్ తను ఎక్స్పెక్ట్ చేశాడు బట్ కానీ అది జరగల బట్ ఇన్ ఫ్యాక్ట్ కానీ నిజానికి ఇట్ వాజ్ నాట్ ఫర్ అనదర్ మంత్ ఒక నెల పట్టింది తర్వాత నెల అంటే ఒక నెల దాకా పట్టింది ఏంటంటే ఐ మేనేజ్ టు రిమూవ్ ద లాస్ట్ వన్ ఆఫ్ మడ్ ఆ పేరుకు పోయినటువంటి మట్టి ఏదైతే తన చర్మం మీద ఆ ఒట్ర చర్మం మీద అంటుకుపోయిందో అదంతా తొలగించడానికి కనీసం నెలనాళ్లు పట్టింది అనమాట ఆ బురద మొత్తం తొలగించడానికి కనీసం నెలనాళ్ళు పట్టిందని చెప్తున్నారు అండ్ ద సీ ద వాటర్ హాజ్ ఇఫ్ ఫర్ ఇన్ హీస్ ట్రూ కలర్స్ వట్టర్ అసలు ఎలాగుంటుందో దాని మామూలు రంగు ఏంటో చూడడానికి అతనికి నెల పైన పట్టిందనమాట క్లీన్ చేయడానికి అంతా మట్టితో ఉంది వాటర్ మిస్బిల్ యాజ్ ఐ కాల్ ద వాటర్ ఈ వాటర్ అనేది పేరు పెట్టుకున్నాడు మౌగ పెంపుడు కుక్కలకి టామి ఇలా పేరు పెట్టుకుంటారు కదా దీనికి మిస్బిల్ అని పేరు పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మనం మిస్బిల్ అని చెప్పుకుంటాం వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ ఎ రేస్ ప్రీవియస్లీ అన్నోన్ టు సైన్స్ ఇంతకుముందు ఈ ఒట్ర గురించి ఎవరికి తెలీదు సైన్స్ పుస్తకాల్లో కూడా ఎక్కడా కూడా ఇది చోటు చేసుకోవాలా అండ్ వాజ్ ఎట్ లెంత్ క్రిజన్ బై జువాలజిస్ట్ ఈ జంతువు శాస్త్రవేత్తలు ఉంటారు కదా జంతువులకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు తర్వాత పేరు పెట్టారనమాట ముందు దీనికి సైంటిఫిక్ నేమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఏంటంటే లుట్రోగేల్ పర్స్పిసిలాటా మ్యాక్స్వెల్లీ ఈ విధంగా పేరు అనేది ఇవ్వడం అయితే జరిగింది ముందు అసలు యాక్చువల్గా ముందు సైన్స్కి తెలియదు తర్వాత తెలియ తెలియబడింది అంటే కొంతమంది కనుక్కున్నారు ఆ ని చూసి తర్వాత జువాలజిస్ట్ దీనికి సైంటిఫిక్ నేమ్ ఒకటి పెట్టారు లుట్రోగేల్ పర్స్పిసిలియాట మ్యాక్స్ వెల్లి అనేసి అంటే మ్యాక్స్ వెల్లీస్ ఓటర్ అని అర్థం అనమాట అంటే మ్యాక్స్ వెల్ ఆయన కనిపెట్టాడు లేదా అతను అసలు ఏంటి దాన్ని ఓ వర్గీకరణ కానీ దాంట్లో తీసుకురావడం ఫర్ ద ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మిజిబిల్ వాజ్ నీదర్ హాస్టైల్ నార్ ఫ్రెండ్లీ ఇక తాను వట్టర్ తెచ్చుకున్నాడు ఇరవై నాలుగు గంటలు ఈ మిజ్బిల్ అంటే తాను తెచ్చుకున్న తర్వాత ఒక రోజల్లా ఇది అసలు ఏంటంటే అలా అని ఫ్రెండ్లీగా లేదు అలా అనలేని హోస్టైల్గా కూడా లేదు అంటే శత్రుత్వంగా కూడా లేదు ఏంది మీరు తెచ్చారు ఏందని ఎగబడడం లేదు లేదా చక్కగా వచ్చి వాటేసుకొని పడుకోను లేదు హీ వాజ్ సింప్లీ ఎలూ దూరంగా దూరంగా ఉండడం మనుషులకి ముఖ్యంగా మన రైటర్ అయిన ఆదరైనటువంటి వ్యక్తి మ్యాక్స్వెల్కి హీ వాజ్ సింప్లీ ఎలూఫ్ అండ్ డిఫరెంట్ దూరం దూరంగా ఈ గెవిన్ మ్యాక్స్వెల్ ఎవరైతే రైటర్ ఉన్నారో అతనికి దూరంగా ఏం తెలియనట్టుగా కొత్త కొత్తగా ఉంటుంది కదా మనం కూడా అట్లానే బిహేవ్ చేస్తాం చూజింగ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ ఫార్ ఫ్రమ్ మై బెడ్ యాజ్ పాసిబుల్ దూరంగా ఉండడం చూసుకుంటుంది ఇతను ఎక్కడుంటే ఈ మిజ్బిల్ వచ్చేసి దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది సెకండ్ నైట్ రెండో రాత్రి మిజ్బిల్ కేమ్ ఆన్ టు మై బెడ్ ఇన్ స్మాల్ అవర్స్ అండ్ రిమైన్ ఎ స్లీప్ ఇన్ ద క్రూక్ ఆఫ్ మై నీస్ అంటిల్ ద సర్వెంట్ బ్రాడ్ టీ ఇన్ ద మార్నింగ్ అయితే రెండో రోజు రాత్రి సెకండ్ నైట్ కేమ్ ఆన్ టు మై బెడ్ అయితే గెవిన్ మ్యాక్సెల్ నిద్రపోతున్నటువంటి బెడ్ మీదకి రావడం అయితే జరిగింది ద స్మాల్ అవర్స్ అంటే అర్ధరాత్రి ఒకటి నుంచి నాలుగింటిలోపు ఏదైతే ఉంటుందో దాన్ని స్మాల్ అవర్స్ అంటారు అర్ధరాత్రి అనమాట అంటే పన్నెండు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఏదైతే ఉంటాయో ఒకటి నుంచి నాలుగింటి వరకు స్మాల్ అవర్స్ అంటారు ఆ టైంలో వచ్చేసి ఈ గెవిన్ మ్యాక్స్వెల్ యొక్క కాళ్ళు ఏవైతే ఉంటాయో మధ్యలో జనరల్గా పిల్లలు నిద్రపోతూ ఉంటారు అక్కడే స్పేస్ దొరుకుతుంది మనకి అటాచ్ అయ్యి నిద్రపోవడానికి కాళ్ళ మధ్యలో అట్లా నిద్రపోవడం అయితే జరిగింది అంటిల్ ద సర్వెంట్ బ్రాడ్ ద టీ ఇన్ ద మార్నింగ్ గ్యావిన్ మ్యాక్స్వెల్ అలా నిద్రపోతూనే ఉన్నాడు ఇది కూడా వచ్చేసి కాళ్ళ మధ్య అట్లా నిద్రపోవడం జరిగింది అయితే పొద్దున్నే పను ఏం చేశాడంటే టీ తెచ్చేంతవరకు కూడా అక్కడే పడుకొని ఉంది అండ్ డ్యూరింగ్ ద డే హీ బిగాన్ టు లూజ్ హీస్ అపాథీ అండ్ టేక్ ఏ కీన్ మచ్ టూ కీన్ ఇంట్రస్ట్ ఇన్ హీ సరౌండింగ్స్ ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి ఈ మిజిల్ రావడం అయితే జరిగింది వాటర్ అయితే వచ్చిన తర్వాత అక్కడ అంతా కూడా ఏదో దూరం దూరంగా మనుషులకి ఉండడం జరిగింది కాకపోతే రెండో రోజు నైట్కి ఏం చేసిందంటే రచయిత మ్యాక్సివెల్ గ్యావిన్ మ్యాక్సివల్ దగ్గరికి వచ్చి నిద్రపోవడం ఆ విధంగా జరిగింది రెండో రోజుకి తర్వాత రోజు ఏం జరిగింది అంటే టోటల్ తనకున్న విముఖత ఏదైతే ఉందో అది మొత్తాన్ని తీసేసుకొని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూడడం కలిగి తిరిగి చూడడం మొదలుపెట్టింది ఐ మేడ్ ఏ బాడీ బెల్ట్ ఫర్ హిమ్ అండ్ టుక్ హిమ్ ఆన్ ఏ లీడ్ టు ద బాత్రూమ్ వెంటనే ఏం చేశారు జనరల్ కుక్కకి మెడలో బెల్ట్ ఇదే ఇదేస్తారు తాడేసేస్తారు అట్లానే దీనికి కూడా ఒక బాడీ బెల్ట్ని అయితే తయారు చేయడం జరిగింది దానికి ఒక తాడు కడతారు కదా అదే లీడ్ దాన్ని పట్టుకొని బాత్రూమ్ తీసుకెళ్ళాను వేర్ ఫర్ హాఫ్ అన్ అవర్ హీ వెంట్ వైల్డ్ విత్ జాయ్ ఇన్ ద వాటర్ ఇక అరగంట పాటు నీళ్లతో ఆడతానే ఉంది ఈ మిస్బిల్ ప్లంజింగ్ దూకుతుంది దొర్లుతుంది అండ్ ఆ నీటిని నీ పైకి కిందికి అట్లా ఎగిరి దూకడం అట్లా చేస్తుంది ఆ బాత్ టబ్లో బాత్ టబ్ ఏదైతే నీళ్లు ఉన్నాయో అన్నీ కూడా పొర్లుతున్నాయి అనమాట మేకింగ్ ఎన్ ఆఫ్ స్ప్లాష్ అండ్ స్ప్లాష్ ఫర్ ఏ హిప్పో ఎట్లా అయితే హిప్పో నీటి ఏనుగు అంటూ ఉంటారు ఆ నీటి ఏనుగు ఎట్లా అయితే నీళ్లతో ఆడుతుందో ఆ విధంగానే ఆడుతుంది అన్నమాట ఇది కూడా దిస్ ఐ టు లర్న్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ దిస్ ఐ వాస్ టు లర్న్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓటర్స్ దీంతో ఓటర్స్ యొక్క లక్షణం ప్రాథమిక లక్షణాలు ఏంటో అర్థమైంది ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మస్ట్ బీ సో టు స్పీక్ ఎక్స్టెండెడ్ అండ్ స్ప్రెడ్ అబౌట్ ద ప్లేస్ వాటర్ అనేది ఒక్క చోట ఉంటే దానికి నచ్చదనమాట ఆ వాటర్ అనేది పొర్లుతూ దొర్లుతూ ఉండాల్సిందే ఏ బౌల్ మస్ట్ అట్వాన్స్ బీ ఓవర్టర్న్ ఓ బౌల్లో వాటర్ ఉన్నాయనుకోండి అనుకోండి దాన్ని ఎట్లాగైనా సరే తిప్పేయాల ఆ ఇఫ్ ఇట్ విల్ నాట్ బి ఓవర్టర్న్ దాన్ని గనక తిప్పేయకపోతే ఆ నీళ్ళని గనక పారేయకపోతే పడేయకపోతే బీ సాటిన్ అండ్ ఇట్ అంటిల్ ఇట్ ఫ్లోస్ కొంచెం పెద్దదైతే వాటర్ ఏం చేస్తుందంటే తానే దాంట్లో దూకి ఆ నీళ్లు పొంగి పొర్లిపోయేటట్టు చేస్తుంది వాటర్ మస్ట్ బి కెప్ట్ ఆన్ ద మూవ్ నీళ్లు దొర్లుతూ ఏంది యాక్టివిటీలో ఉండాలి నీళ్లు అంటే నీళ్లు పరిగెడతానో దొర్లుతానో పొర్లుతానో ఉండాలి అండ్ మేడ్ డూ థింగ్స్ ఏదో పని చేయాల నీళ్ళు అనేవి ఒక చోట ఉండకూడదు ఎందుకని తాను ఏదైతే టైక్రీస్ అనేది ఉందో పారుతూ ఉంటుంది నీళ్లు పారతూ ఉంటాయి ఒకచోట నిలకడగా ఉండవు కాబట్టి నిలకడగా ఉన్న నీళ్లను చూస్తే వాటర్కి చాలా చాలా కోపం అనమాట ఇట్ ఈస్ ప్రవోకింగ్ వాటర్ బి కెప్టాన్ మూవ్ నీళ్లు పొర్లుతూ ఉండాలా అండ్ మేడ్ టు డూ థింగ్స్ ఏదో పని నీళ్లు చేస్తూ ఉండాలా తన దగ్గర చేపలను తేవడం ఏదో ఒకటి చేయాలా వెన్ స్టాటిక్ ఇట్ ఈస్ వేస్టెడ్ అండ్ ప్రొవేక్ స్టాటిక్ అంటే నిలకడగా ఉండడం నీళ్లు నిలకడగా ఉన్నాయనుకోండి అవి వేస్ట్ నీళ్ళు లెక్క అండ్ ప్రవోకింగ్ ఈ వాటర్కి చాలా కోపం వస్తుందన్నమాట ప్రొవోక్ చేస్తే ఆ వాటర్ ఏంది నువ్వు నిలకడగా ఉన్నావు లే నేను వస్తున్నా నీలో దూపుతా ఉండు అనేసి ఆ నీటిని పొంగి పొడిలేటట్టు చేస్తుంది మిస్బిల్ టూ డేస్ లేటర్ మిస్బిల్ ఎస్కేప్ ఫ్రమ్ మై బెడ్రూమ్ యాజ్ ఐ ఎంటర్డ్ ఇట్ రెండు రోజుల తర్వాత మిస్బిల్ ఏం చేశాయంటే బెడ్రూమ్లో ఉండేటటువంటి మిస్బిల్ అక్కడ నుంచి తప్పించుకొని ఐ టర్న్ టు సీ his tail disappearing రౌండ్ ద బెండ్ ఆఫ్ ద కారిడర్ దట్ led టు ద bathroom. ఇక ఈ బెడ్రూమ్ నుంచి తప్పించుకుని బాత్రూమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు మిస్బిల్ బై ద టైం ఐ గాట్ దేర్ హీ వాజ్ అప్ అండ్ ది ఎండ్ ఆఫ్ బాత్ యాక్చువల్గా ఏం చేస్తాడు మిస్బిల్ ఆ బెడ్రూమ్ లో నుంచి వెళ్తున్నాడు అండ్ చూస్తే తోక కనబడింది గవన్ మ్యాక్స్వెల్కి ఎలా అంటే ఆ ఈ బెడ్రూమ్ నుంచి ఇలా వంపు ఉంటుంది కదా అట్లా తోక్తన పడింది అనమాట ఎడ్జ్లో ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దామంటే బాత్రూమ్కి వెళ్తుంది ఈ మిస్బిల్ బై ద టైమ్ ఐ గాట్ దేర్ యూ వస్ ఆఫ్ ఆన్ ద ఎండ్ ఆఫ్ బాత్ టబ్ అండ్ ఫమ్లింగ్ ఎట్ క్రోమియం ట్యాప్స్ విత్ హీస్ పాస్ తన యొక్క కాళ్ళు ఏవైతే ఉంటాయో ఇది జంతువు నాలుగు కాళ్ళు ఉంటాయి ఈ కాళ్ళతో ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ల ట్యాప్ని తిప్పాలనే ప్రయత్నం చేస్తుంది ఐ వాచ్ ఒక్కసారిగా చూసి స్టన్ అయ్యాడు ఎమేజ్ ఆశ్చర్యపడిపోయాడు ఇన్ లెస్ దాన్ ఏ మినిట్ నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఈ హ్యాడ్ టర్న్ ద ట్యాప్ ఫార్ ఎన్ అఫ్ టు ప్రొడ్యూస్ ఏ టికిల్ ఆఫ్ వాటర్ ట్రికిల్ ఆఫ్ వాటర్ సన్న దార వస్తుంది ఆ విధంగా తిప్పేశాడు అనమాట మిజిబిల్ ఏం చేస్తాడంటే వెళ్ళేసి వాటర్ ట్యాప్ని తిప్పేస్తాడు చిన్న పిల్లలు ఉంటారు నీళ్లు పడ్డం చాలా ఆసక్తిగా ఉన్నట్టు ఉంటుంది అట్లానే మిజిబుల్ కూడా ఏం చేస్తానంటే ఈ ట్యాప్ని తిప్పడం అనేది చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ ఎ మూవ్మెంట్ ఆర్ టు ద ఫుల్ ఫ్లో కొన్ని ప్రయత్నాల తర్వాత ఓటి రెండు ప్రయత్నాల తర్వాత ఫుల్గా ట్యాప్ని తెరిచేయడం అనేది జరిగింది వాటర్ అనేది ఫుల్ ఫ్లో కారుతుంది హీ హ్యాడ్ బీన్ లక్కీ టు టర్న్ ద ట్యాప్ రైట్ వే అండ్ మొదటిసారి చేసిన ఏదైతే ప్రయత్నంలో ట్యాప్ని ఫుల్గా తిప్పేశాడు నీళ్ళు అనేది రావడం జరిగింది ఆ లేటర్ అకేషన్స్ అయితే తర్వాతి సందర్భాల్లో ఈ వుడ్ సమ్ టైమ్స్ క్రూఇ టప్ స్టిల్ టైట్ అయితే సవ్యంగా తిప్పాల్సింది సపోజ్ వాటర్ ట్యాప్ని ఇట్లా తిప్పాలనుకోండి ఇలా తిప్పడం మొదలు దాంతో ఇంకా టైట్ అయిపోయేది చిట్టరింగ్ విత్ ఇరిటేషన్ ఇక ఇరిటేషన్ వచ్చేసి రకరకాల శబ్దాలు చేయడం మొదలు పెడుతుంది ఈ మిస్బిల్ అండ్ డిజప్పాయింట్మెంట్ అట్ ద ట్యాప్స్ ఫెయిలూ టు కోఆపరేట్ అరే ఈ కుళాయి నాకు ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయట్లేదు వాటర్ రావట్లేదు కానీ ఒకవైపు తిప్పాల్సింది పోయి ఇంకోవైపు తిప్పడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం అనమాట ఇంకోవైపు తిప్పడం వల్ల ట్యాప్ ఇంకా టైట్ అయిపోతుంది వాటర్ అనేది రాదు మొదటి మొదటిసారి అయితే సక్సెస్ఫుల్గా తిప్పడం అయితే జరిగింది వెరీ సూన్ మిస్బిల్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఎ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్ ఈజ్ నేమ్ జనరల్గా కొన్నిసార్లు ఏదైతే ఓ తాడు వేసేసి ఎట్లా అయితే కుక్కల్ని మనం లాక్కొని వెళ్తామో అలా జనరల్గా ఆ విధంగా కాకుండా ఇప్పుడు పేరు పిలిస్తే వచ్చేస్తుంది మిస్ మిస్ అంటే మిజ్బిల్ అంటే ఆ పేరు పిలవంగానే వాటర్ ఏం చేస్తుందంటే వచ్చేస్తుంది అన్నమాట ఈ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే ఆటలాడుకోవడం అనేది తన దినచర్య అయిపోతుంది ఈ స్పెంట్ అవర్స్ షఫ్లింగ్ ఏ రబ్బర్ బాల్ రౌండ్ ద రూమ్ లైక్ ఏ ఫోర్ ఫీటెడ్ సాకర్ ప్లేయర్ యూజింగ్ ఆల్ ఫోర్ ఫీట్ టు డ్రిబుల్ ద బాల్ అండ్ ఈ కుడ్ ఆల్సో త్రో ఇట్ విత్ పవర్ఫుల్ ఫ్లిక్ ఆఫ్ ద నెక్ టు ఏ సర్ప్రైజింగ్ హైట్ అండ్ డిస్టెన్స్ ఇది ఒక బంతి ఉంది ఆ బంతితో ఏం చేస్తుంది అంటే కిందికి పైకి ఆ బంతి మామూలు చిన్నపిల్లాడు ఎలా అయితే ఆడుకుంటాడో ఆ రబ్బర్ బాల్తో ఒక సాకర్ ప్లేయర్ లాగా సాకర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ని దొల్లించుకుంటూ కొడతా ఉంటారు కదా నాలుగు కాళ్లతో కూడా ఆ బాల్ని కొడుతూ అటు విసిరేస్తూ అంతేకాదు తన యొక్క మెడతో దాన్ని ఒక పైకి లేపడం బంతిని కూడా కొంత ఎత్తుకి దూరానికి విసరడం అనేది మిజిబిల్కి చేతవుతుంది చాలా ప్రాక్టీస్ మీద అనమాట ఒక సాకర్ ప్లేయర్ అయితే బంతిని కాళ్లతో దొల్లించుకుంటూ దొల్లించుకుంటూ వెళ్ళడం అట్లానే ఈ నాలుగు గదులు నాలుగు కాళ్లతో గదిగి నాలుగు మూలలు ఉంటాయి కదా అట్లా తిరిగి అనమాట అండ్ ఆ బాల్ని అట్లా సాకర్ ప్లేయర్ లాగా చిన్నగా కుట్టుకుంటా ఆ విధంగా వెళ్ళడం అలా చేస్తుంది బట్ ద రియల్ ప్లే ఆఫ్ అండ్ ఔటరీస్ వెన్ ఈ లైస్ ఆన్ హీస్ బ్యాక్ అండ్ జగుల్స్ విత్ స్మాల్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ హీస్ పాస్ అయితే ఇది ఏం చేస్తుంది అంటే వెనక్కిల పడుకొని ఏం చేస్తుందంటే తన కాళ్ళతో ఆడడం అనమాట బంతి కానీ ఏదైనా చిన్న ఆబ్జెక్టులు పడిపోకుండా ఆడుకోవడం ముఖ్యంగా చూస్తే ఉదాహరణకి మార్బుల్స్ గోళీలు ఏవైతే ఉన్నాయో వర్ మిట్స్ ఫేవరెట్ టాయ్స్ ఫర్ దిస్ పాస్ట్ టైం ఏదైతే ఖాళీ సమయం దొరికినా లేకపోతే ఖాళీ కొంచెం టైం దొరికినా కానీ ఈ ఆట ఆడుతూ ఉంటుంది ఏ ఆట గోళీలతో హీ వుడ్ లై ఆన్ హీస్ బ్యాక్ రోలింగ్ టు ఆర్ మోర్ ఆఫ్ దెమ్ అప్ డౌన్ హీస్ వైడ్ ఫ్లాట్ బెల్లీ వితౌట్ ఎవర్ డ్రాపింగ్ వన్ టూ ఫ్లోర్ ఇది ఏం చేస్తుంది అంటే తన పొట్ట మీద గోళీల నుంచుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఈ విధంగా ఆడుతూ ఉండిద్ది ఆ గోళీలు ఏవి కూడా కిందకి పడిపోకుండా అంటే పొట్ట మీద ఏం చేస్తుందంటే గోళీలు అటు అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్ ఈజ్ వైడ్ ఫ్లాట్ బెల్లి పొట్ట మీద అనమాట కాళ్ళన్నీ గాలిలో ఉంటాయి ఇక ఏం చేస్తుందంటే ముందుకు వెనక్కి కదులుతూ ఉంటే గోళీలు కూడా కదులుతూ ఉంటాయి అదేదో మసాజ్ లాగా ఉంటుందన్నమాట ఫ్లాట్ బెల్లి తంది అంటే చాలా చదునుగా ఉండేటటువంటి పొట్ట కాబట్టి ఎక్కడ కూడా మిస్ అయ్యి కింద ఆ గోళీలు పడ్డం అనేది జరగదు నేల మీద ఆ విధంగా ఆ గోళీలతో ఆడడం అయితే మిజువిలు అయితే నేర్చుకుందా అనమాట మాత్రం కూడా కింద ఒక గోళీ కూడా కింద పడకుండానే తన పొట్ట మీద ముందుకి వెనక్కి అయి కదులుతూ ఉంటాయి అన్నమాట ఇక థర్డ్ పార్ట్కి వచ్చాం ద డేస్ పాస్ట్ పీస్ఫుల్లీ అట్ బస్రా బస్రాలో మొత్తానికి చాలా ప్రశాంతంగా గడిచినాయి ఆ రోజులన్నీ బట్ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిస్ టు ఇంగ్లాండ్ అయితే తన స్వస్థలానికి లండన్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్ళాలి అంటే ఎట్లా ఏదైనా షిప్లో కాదు ఏరోప్లేన్లో తీసుకెళ్ళాలి ఎన్ టు క్యామస్ ఫియానా తాను ఏదైతే ప్రాంతంలో ఉన్నాడో సారీ ఇందాక ఇంగ్లాండ్ లండన్ అన్నాను కదా క్యామస్ ఫియానా తాను ఏదైతే ఉండాలి అనుకున్న ప్రాంతం ఏదైతే ఉందో క్యామస్ ఫియానా ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి ద డేస్ పాస్ పీస్ బస్సాతో ప్రశాంతంగా జరిగినాయి అన్నీ జరగడానికి అయితే మిజ్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాలి ఆ తర్వాత టూ క్యామస్ ఫియానాకి తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ వుడ్ నాట్ ఫ్లై యానిమల్స్ ఏదైతే బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఉందో లండన్కి అక్కడికి వెళ్ళడానికి బ్రిటిష్ ఎయిర్లైన్ లండన్కి తీసుకెళ్ళాలి ఎవరిని ఈ యొక్క మిస్బిల్ని ఒప్పుకోదు బ్రిటిష్ ఎయిర్లైన్స్లో జంతువుల్ని తీసుకువెళ్ళడం అనేది నిషిద్ధం సో ఐ బుక్ట్ ఏ ఫ్లైట్ టు ప్యారిస్ కాబట్టి ఫ్రాన్స్కి వెళ్ళాలి ముందు ప్యారిస్కి ఆ తర్వాత ఎనదర్ ఎయిర్లైన్ ద్వారా ఇంగ్లాండ్కి వెళ్ళాలి అక్కడ నుంచి మెయిన్ నగరానికి ఆ తర్వాత క్యామస్పియర్ నాకు వెళ్ళాలి అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్ ద ఎయిర్లైన్ ఇన్సిస్టెడ్ దట్ మిస్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ టు బాక్స్ నాట్ మోర్ దాన్ ఎయిటీన్ ఇంచెస్ స్క్వేర్ ఇక్కడ అయితే ప్యారిస్ ఎయిర్లైన్స్ ప్యారిస్ ఫ్లైట్ని పట్టుకోబోతున్నాడు అందులో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదైతే జంతువు తీసుకొస్తున్నారో ఒక పెట్టె రెడీ చేసుకోండి చేసుకొని దాంట్లో పెట్టాలి ఎందుకంటే వేరే ప్యాసింజర్స్ భయపడకూడదు కాబట్టి ఎయిటీన్ ఇంచెస్ ఎనిమిది పద్దెనిమిది అంగుళాలు చతురస్రాకారంలో ఉంటే ఒక పెట్టెని మీరు సిద్ధం చేసుకోండి టు బి క్యారీడ్ ఆన్ ద ఫ్లోర్ అట్ మై ఫీట్ వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మిజిబుల్ని ఇప్పుడు వాళ్ళ టైగ్రీస్ ఎక్కడైతే దొరికిందో ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఓకే ఏంటంటే బస్సులో అంతా పర్వాలే తిరిగింది మచ్చికైంది ఇప్పుడు ఏంటంటే ఇది తనకు కావాల్సిన ఒంటరి తను ఏదైతే దూరం చేసుకోవాలనుకున్నాడో అది దూరం చేస్తుంది తనకిప్పుడు వాటర్ కావాలి ఇప్పుడు కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే తాను ఏదైతే ప్రదేశంలో ఉంటాడో అక్కడికి దీన్ని తీసుకెళ్ళిపోవాలి అక్కడికి తీసుకువెళ్ళిపోవాలి అంటే తన ప్రాంతానికి తీసుకువెళ్ళాలంటే ముందు ఇతను లండన్కి చేరుకోవాలి బ్రిటీష్ ఎయిర్లైన్స్ ద్వారా వెళ్ళాలి కానీ బ్రిటిష్ ఎయిర్లైన్స్ ద్వారా తాను వెళ్ళాలి అనుకుంటే ఒంటరిగా వెళ్ళాలి అంతేగాని జంతువుల్ని తీసుకువెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు ఇప్పుడు జంతువుల్ని తీసుకెళ్ళకూడదు కాబట్టి బ్రిటీష్ ఎయిర్లైన్స్లో ముందు తాను ఏం చేస్తున్నాడంటే రౌండ్గా తిరగబోతున్నాడు అంటే ప్యారిస్కి ముందు వెళ్ళబోతున్నాడు ఆ ప్యారిస్ నుంచి అతను లండన్కి వెళ్ళబోతున్నాడు అంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు వేరే ఎయిర్లైన్స్ ద్వారా ప్యారిస్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి లండన్కి చేరుకోబోతున్నాడు అక్కడ ప్యారిస్ ఏదైతే వెళ్ళబోతున్నాడో ఆ ఫ్లైట్లో వాళ్ళు ఏం చెప్పారంటే పద్దెనిమిది అంగుళాల చతురస్రాకారపు ఒక పెట్టెని తయారు చేసుకొని అందులో పెట్టుకొని తాను ప్రయాణించేటటువంటి సీటు కాళ్ళ దగ్గర ఆ యొక్క జంతు ఏదైతే ఆ పెట్టుందో అది పెట్టుకొని తాను ప్రయాణం చేయొచ్చు అని చెప్పాడు ఐ హ్యాడ్ ఏ బాక్స్ మేడ్ ఒక బాక్స్ తయారు చేయించాడు అండ్ అన్ అవర్ బిఫోర్ వి స్టార్టెడ్ ఇక బయలుదేరుతాము అనగా ఒక గంట ముందు ఐ పుట్ మీజ్ ఇన్ టు బాక్స్ సో దట్ ఈ వుడ్ బికమ్ అకస్టమ్ టు ఇట్ అండ్ లెఫ్ట్ ఫర్ ఏ హరీడ్ మీల్ ఇక ఏం చేశాడంటే గంట ముందు ఈ మిస్బిల్ని ఆ పెట్టెలో ఉంచాడు ఎందుకంటే అలవాటు పడిద్దని ఒక గంట ముందు ఇంకా ఫ్లైట్ ఎక్కబోతున్నాం అనే టయానికి ఆ టయానికి గంట ముందు ఏం చేశాడంటే గవిన్ మ్యాక్స్వెల్ ఈ మిజిబిల్ని అందులోకి ఉంచాడు ఎందుకని అలవాటు పడిద్ది జస్ట్ ఇంకా ఐదు నిమిషాల ముందు పెడితే ఏ గాబరా పడిద్ది ఇక కష్టం అనేసి దాంట్లో పెట్టేసి దాంట్లో సర్దుమణికి దిల్లే అందులో అంతా అలవాటు చేసుకుని తిలే అనుకొని ఏం చేశాడు లెఫ్ట్ ఫర్ ఏ హరీడ్ మీల్ ఇక భోజనం చేయడానికి బయలుదేరాడు వెన్ ఐ రిటర్న్ దేర్ వాజ్ అన్ అప్పాలింగ్ స్పెక్టాకిల్ ఒక షాక్ తగిలింది గెవిన్ మ్యాక్స్వెల్కి తిరిగి రాగానే దేర్ వాస్ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్ బాక్స్ నుంచి ఎలాంటి శబ్దాలు రాట్లా బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింగ్స్ అరౌండ్ ద లీడ్ బ్లడ్ అండ్ ట్రికిల్డ్ బ్లడ్ హ్యాట్రిక్ల్డ్ అండ్ రైడ్ ఇక దానికి ఎయిర్ హోల్స్ పెట్టాడు గాలి ఆడడానికి ఏవైతే హోల్స్ పెట్టాడో ఏం జరిగిందంటే దాన్ని కొట్టుకొని ఉంటుంది ఇది దాంతో బ్లడ్ వచ్చేసింది బ్లడ్ వచ్చి కూడా ఆరిపోయింది వాటి హెడ్జ్లో ఐ విప్డ్ ఆఫ్ ద లాక్ అండ్ టోర్ ఓపెన్ ద లీడ్ అండ్ మిచ్ ఎగ్జాస్టెడ్ అండ్ బ్లడ్ స్పాటర్డ్ వింపర్డ్ అండ్ కాట్ ఎట్ మై లెగ్ పెట్టు తయారు చేయించాడు బాగుంది కానీ దానికి ఏ రోల్స్ పెట్టాడు ఖచ్చితంగా ఏ రోల్స్ పెట్టినప్పుడు ఏమైందంటే గరుగ్గా ఉండే కొంత ఏమవుతుందంటే గరుగ్గా ఉండేది ఏర్పడుతుంది మనం బెజ్జల్లా కొట్టినప్పుడు ఏదైనా ఇనుపదానికి బెజ్జల్లా కొట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది అది దానికి గనక తగిలితే ఖచ్చితంగా మనకైనా నెత్తులు వస్తుంది అయితే గాలి వస్తుంది కదా అంత ఇదిగా కొట్టుకోదులే అనుకుని ఏం చేశాడంటే ఇతను దాంట్లో ఉంచాడు కానీ ఏం జరిగింది దానికి అటు ఇటు కొట్టుకొని బ్లడ్ వచ్చింది మిస్బిల్కి వెంటనే ఎప్పుడైతే భోజనం చేసి వచ్చాడో సైలెంట్గా ఉండడం చూసి వెంటనే ఆ బ్లడ్ అనేది కూడా గమనించాడు ఆరిపోయి ఉంది వాటికి ఇక వెంటనే విప్డ్ ఆఫ్ ద లాక్ అంటే చాలా ఫాస్ట్గా ఆ తాళాన్ని తీశాడు అండ్ ఇలా ఓపెన్ చేసేసాడు ఆ లిడ్ ఏదైతే ఉందో టోర్ ఓపెన్ అంటే లాగి పడేశాడు అండ్ మిస్ ఎగ్జాస్ట్ అలసిపోయి ఉంది మిజిబిల్ అండ్ బ్లడ్ స్పాటర్డ్ రక్తం వచ్చింది అండ్ వింపడు ఏడుస్తుంది అండ్ కాటెట్ మై లెగ్ ఇక కాలు దగ్గర ఉందన్నమాట హీ హ్యాడ్ టన్ ద లైనింగ్ ఆఫ్ ద బాక్స్ టు షెడ్స్ ఆ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాడు లైనింగ్ అంటే ఏదైనా ప్రొటెక్షన్కి పెట్టింది ఆ మిజిబిల్కి ఏం కాకుండా ఏదైతే ప్రొటెక్షన్గా లైనింగ్ ఉందో దాన్ని ఏం చేశాడంటే ముక్కలు ముక్కలు చేసాడు వెన్ ఐ రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్ సో దట్ దేర్ వర్ లో కటింగ్ ఎడ్జెస్ లెఫ్ట్ ఇక కట్టింగ్ ఎడ్జ్లు ఏవైతే ఉన్నాయో అంటే చెప్పుకున్నాం కదా కట్ చేసినప్పుడు కొన్ని పదునైన అవి ఉంటాయి అన్నమాట సపోజ్ రంధ్రాలు చేశారనుకోండి చేసినప్పుడు కొన్ని పదునైనవి ఏర్పడతాయి వాటికి గనక తగిలితే ఖచ్చితంగా బ్లడ్ అనేది వస్తుంది ఇట్ వాస్ జస్ట్ టెన్ మినిట్స్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ ద ఎయిర్పోర్ట్ వాస్ ఫైవ్ మైల్స్ డిస్టెంట్ ఇక ఇక పది నిమిషాలే ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఐదు మైళ్ళే దూరం ఐదు మైళ్ళు దూరం ఉంది ఇంకా పది నిమిషాలే ఉంది ఐ పుట్ ద మిజరబుల్ మిస్ బ్యాక్ ఇన్ టు బాక్స్ అండ్ హోల్డింగ్ డౌన్ ద లీడ్ విత్ మై హ్యాండ్ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆ బాక్స్లో పెట్టేసి దాన్ని చేత్తో పట్టుకొని హోల్డింగ్ డౌన్ ద లీడ్ విత్ మై హ్యాండ్ ఏదైతే చించేసాడుగా ఏదైతే డొప్ప లేకపోతే దాన్ని కవర్ చేసేటటువంటి మూతని ఏం చేశాడు లాగేశాడుగా జస్ట్ ఇప్పుడు అట్లా పట్టుకుంటున్నాడు అనమాట మొత్తానికి చించి పడేశాడు కదా మొత్తం లాగి పడేశాడు కదా మూత ఇప్పుడు చేత్తోనే అట్లా పట్టుకున్నాడు అనమాట ఐ సాట్ ఇన్ బ్యాక్ ఆఫ్ ద కార్ విత్ బాక్స్ బిసైడ్ మీ యాజ్ అ డ్రైవర్ టోర్ త్రూ ద సీట్స్ ఆఫ్ బస్ ఆ లైక్ రికోషిటింగ్ బుల్లెట్ ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు ఆ కార్ అతను ఎందుకంటే ఐదు మైళ్ళ దూరం పది నిమిషాల్లో కవర్ చేయాలి ఇప్పుడు ఏదైతే సమయం ఉందో అది కవర్ చేస్తే తప్ప విమానాన్ని ఎక్కలేనటువంటి పరిస్థితి కాబట్టి చాలా స్పీడ్గా అసలు ఎంత భయంకరమైన స్పీడ్గానో తీసుకెళ్ళాడు దాంతో ఎట్లా తీసుకెళ్లాడు రికోషియేటింగ్ బుల్లెట్ లాగా బుల్లెట్ ఎంత స్పీడ్గా ప్రయాణించిద్ది అటు బుద్దుకొని అటు అటుబుద్దుకొని అట్లా తీసుకెళ్ళిపాడు ద ఎయిర్క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్ వీళ్ళు వెళ్ళే టయానికి రెడీగా ఉంది ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏరోప్లేన్ లాంటిది ఐ వాజ్ రష్డ్ త్రూ ఇట్ టూ బై టూ ఇట్ బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్ ఇక కో వచ్చింది అఫీషియల్స్ కు తిడుతున్నారనమాట ఏ ఏందా ఇంత లేట్ వచ్చావు ఏందన్న ఈయన ఏం పట్టించుకోకుండా చాలా స్పీడ్గా కలిదెళ్తున్నాడు వెళ్తున్నాడు లక్కీలీ ద సీట్ బుక్డ్ ఫర్ మీ వాజ్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఫ్రంట్ అయితే ఇతను ఏదైతే సీట్ బుక్ చేసుకున్నాడో ఆ ఫ్లైట్లో అది ఫ్రంటే ఉంది అంటే మొట్ట మొదట్లోనే ఉంది తన సీటు ఐ కవర్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్స్ ర్యాంక్ ఫర్ ఎయిర్ హోస్టెస్ అండ్ గేవ్ హర్ పార్సెల్ ఆఫ్ ఫిష్ టు కీప్ ఇన్ ఏ కూల్ ప్లేస్ ఇక ఏం చేశాడు తన ఫ్లోర్ మరి మిజిబిల్ని పెట్టబోతున్నాడు కాబట్టి అక్కడ న్యూస్ పేపర్స్ అవన్నీ పరుచుకున్నాడు ఎయిర్ హోస్టెస్కి ఒకసారి మాట్లాడాడు ఎయిర్ హోస్ట్ ర్యాంక్ ఫర్ అంటే ఫోన్ అక్కడ ఫోన్లు ఉంటాయి లోకల్గా అంటే యొక్క ఏరోప్లేన్లోనే ఉంటాయి అనమాట వాళ్ళతో మాట్లాడవచ్చు ఎక్కడున్నారు ఏంటి అనేసి ర్యాంక్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్ అండ్ గేవ్ ఏ పార్సల్ ఆఫ్ ఫిష్ ఇక ఆమెను పిలిచి ఏం చేశాడంటే తను పార్సల్ ఇచ్చాడు ఫిష్ చేపలు ఉన్నటువంటి ఆ యొక్క పార్సల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఎందుకని మిజిబిల్ తినే అయ్యే కదా మిజిబిల్ చేపల్ని తింటుంది కాబట్టి ఫిష్ సంబంధించిన ఆహారం ఏదైతే ఉన్నాయో చేపలు ఉన్నాయో ఆ పార్సల్ మొత్తాన్ని కూడా ఎయిర్ హోస్టెస్కి ఇచ్చి కొంచెం చల్లటి ప్రదేశంలో ఉంచమని చెప్పడం అయితే జరిగింది ఐ టుకర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అవోర్ట్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అవర్ అయితే టోటల్గా ఈ అరగంటలో ఏదైతే జరిగిందో టోటల్గా వాటికి గుచ్చుకో మిజిబిల్కి ఏదైతే డబ్బాలో ఉన్నటువంటి చిన్నటి రంధ్రాలు చేయడం ద్వారా గాలాడి అని చేస్తే దానికి తట్టుకొని ఏం చేసిందంటే రక్తం నేర్పించుకున్నాయి అన్ని విషయాలు ఇతని మైండ్లో ఆడుతున్నాయి ఐ హ్యావ్ రిటైన్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మినిట్రేషన్ ఫర్ ద ఈరోజు డెస్ ఎయిర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏరోప్లేను ఇట్లో ఉంటారనమాట వాళ్ళు విమానాల్లో ఉంటారు ఎయిర్ హోర్టెస్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే వచ్చారో ప్రయాణికులు కావాల్సిన ప్రతిదీ వాళ్ళకి సమకూరుస్తూ ఉంటారు షీ వాజ్ వెరీ క్వీన్ ఆఫ్ అవర్ కైన్ చాలా అనమాట ఆమె పురుషులందు పుణ్య పురుషుల్లాగా స్త్రీలలో దేవత అనమాట ఇతని ఉద్దేశంలో లాంటిది షీ సజెస్టెడ్ దట్ ఐ ప్రిఫర్ టు హ్యావ్ మై పెట్ ఆన్ మై నీ అయితే ఏం చెప్పిందంటే అవసరమైతే మీ కాళ్ళ మీద మీ యొక్క పెట్ ఏదైతే ఉందో దాన్ని ఉంచుకోవచ్చు అండ్ ఐ కుడ్ హ్యావ్ కిస్డ్ హెవ్ హ్యాండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఇతను వెంటనే తన ఎయిర్ హోర్స్టే స్టే తీసుకొని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు కృతజ్ఞతతో బట్ నాట్ నోయింగ్ వాటర్స్ ఐ వాస్ క్వైట్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్ అయితే ఇక్కడ వట్టర్స్కి సంబంధించి చేసే గందరగోళం తెలియదు కదా ఇతనికి ఇప్పుడే కదా స్టార్టింగే కదా కొన్ని రోజులు కూడా కాలేదు కదా అది చేసే గందరగోళం ఏంటో ఇతను రుచి చూడబోతున్నాడు అనమాట ఇతను మిజిబుల్కి దెబ్బ తగిలినప్పుడు దాని మూతను ఏం చేశాడు పీకేశాడు అయితే ఏదో చెయ్యి అట్లా పెట్టి ఉంచుతున్నాడు కింద పెట్టాడు అనమాట మొత్తానికి ఆ బాక్స్ని మిజ్ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇన్ ఏ ఫ్లాష్ ఏరోప్లేన్లో బాక్స్లో నుండి తన ఏదో అదవారు కొంచెం మరిచున్నాడు ఏం జరిగింది విత్ ఇన్ సెకండ్లోని ఒక్క సెకండ్లోనే మిజబుల్ ఆ బాక్స్ నుంచి వచ్చేసాడు బయటికి ఈ డిజపీడ్ అట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్క్రాఫ్ట్ వెంటనే ఆ ఏరోప్లేన్లో కిందికి వెళ్ళిపోయాడు కిందికి వెళ్ళిపోవడం అంటే కిందికి వెళ్ళిపోవడం కాదు ఆ డౌన్ దిగేశాడు కిందకి దిగేశాడు ఏరోప్లేన్లో దేర్ ఆర్ స్వాగ్స్ అండ్ స్వీక్స్ అండ్ ఉమెన్స్ స్టూడప్ ఆన్ అర్ సీట్ స్క్రీమింగ్ అవుట్ ఎరాట్ ఎరాట్ ఇక వెంటనే ఆ ఏరోప్లేన్లో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు అందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కేకలు వేస్తున్నారు ఒక అయితే లేడ్స్ నుంచి ఉంది అమ్మో ఐ కాట్ సైట్ ఆఫ్ మిస్ స్టైల్ డిజపీంగ్ బిథింగ్ బినీత్ ద లెగ్స్ ఆఫ్ ఏ పోర్ట్లీ వైట్ టర్బన్డ్ ఇండియన్ అయితే ఒక సిక్కు వ్యక్తి ఉన్నాడు ఆ సిక్కు వ్యక్తి ఎలా ఉన్నాడంటే పోట్లీ అంటే లావుగా ఉన్నాడు ఆ లావుగా ఉన్న వ్యక్తి కాళ్ళ దగ్గర మిజ్ యొక్క తోకను చూడడం అయితే జరిగిందనమాట అదిగోండి ఈ విధంగా ఇతను టర్మినేటెడ్ మ్యాన్ ఇండియన్ మ్యాన్ ఇతను కాళ్ళ దగ్గర చూడండి మిజ్ మిజ్ మిజిబుల్ ఉండడం అయితే జరిగింది ఏమైతే పైన అట్లా లేచి నిలబడి రాట్ 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 అని అరవడం మొదలుపెట్టింది అనమాట కోట్లీ అంటే ఇక్కడ లావుగా ఉండడం అని డి డైవింగ్ ఫర్ ఇట్ ఐ మిస్డ్ ఇతను ఏం చేశాడు వెంటనే గ్యావిన్ మ్యాక్స్వెల్ మిస్బిల్ మీదకి దూకాడు డైవ్ చేశాడు బంతి పట్టుకున్నట్టు పట్టుకుందామని ఐ మిస్డ్ కానీ మిస్బిల్ ఏం చేసింది చట్న పరిగెత్తింది బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ మొత్తానికి ఎక్కడ అయిందో ఏం జరిగే కూర ఉంది ఆ కూర మొత్తం ఈయన మొహానికి అనమాట పర్ సెట్ ద ఎయిర్ వోస్టెస్ విత్ ద మోస్ట్ చార్మింగ్ స్మైల్ ఆ ఎయిర్ హోస్టెస్ మాత్రం నవ్వుతా బహుశా ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రెజ్యూమ్ యువర్ సీట్ మీరు మీ సీట్లో కూర్చుంటే బాగుంటుంది ఐ విల్ ఫైండ్ ద యానిమల్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ నేను ఆ జంతువు ఏదైతే ఉందో మీ పెట్ మీ పెంపుడు జంతువుని నేను మీకు తెచ్చిస్తాను మీరు జాగ్రత్తగా మీ సీట్లో కూర్చోండి ఐ రిటర్న్ టు మై సీట్ అతను అతని సీట్ దగ్గరికి వచ్చేసాడు ఐ వాజ్ క్రేనింగ్ మై నెక్ ట్రైంగ్ టు ఫాలో మై హంట్ వెన్ సడెన్లీ ఐ హాడ్ ఫ్రమ్ మై ఫీట్ ఏ డిస్ట్రెస్ చిట్టర్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ వెల్కమ్ మీస్ బౌండెడ్ ఆన్ టు మై నీ అండ్ బిగాన్ టు నజల్ మై ఫేస్ మై నెక్ ఇతను ఏం చేస్తున్నాడు క్రేనింగ్ మై నెక్ అంటే కొంగలాగా తన మెడ ఎత్తి మరి చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తుందేవా పట్టుకుంటుందా లేదా అంటే సీటు కన్నా పైకి లేచి ఆ మెడ కొంచెం చాచి చూస్తున్నాడు అనమాట అరే ఎక్కడుందర అరే నా మిజ్ని పట్టుకుంటుందా లేదా అనేసి అదంతా జరుగుతూనే ఉంది సడెన్గా ఏం జరిగిందంటే ఒక శబ్దం వచ్చింది ఎవరి నుంచి అంటే ఆ శబ్దం మిజ్ నుంచి తన కాళ్ళ దగ్గరికి గెవిన్ గిన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారో అతని కాళ్ళ దగ్గరికి వచ్చేసింది యజమాని కాళ్ళ దగ్గరికి వచ్చేసి మోకాళ్ళ దగ్గర చుట్టుకొని వెంటనే తీసుకోగానే తన యొక్క ముక్కుని ఇతని మొహానికి ఇతన్ని యొక్క నెక్కి మెడకి రాయడం స్టార్ట్ చేసింది అనమాట మొత్తానికి మిజుల్ గందరగోళం చేసి పెట్టింది మామూలు గందరగోళం కాదు యాక్చువల్గా అందరినీ ఎవరైతే సీట్లలో కూర్చొని ఉన్నారో అందరినీ కూడా ఒకసారిగా సిట్ అండ్ స్టాండ్ ఆడిపించింది మొత్తానికి తనకు తానే ఈరోజు చెప్పింది కానీ మిజ తనకు తానే వచ్చేసి తన యజమాని అయిన గ్యావిన్ మ్యాక్స్వెల్ దగ్గరికి వచ్చేసింది అనమాట ఇంతటితో థర్డ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఫోర్త్ పార్ట్ అనేది చూద్దాం ఇప్పుడు మనం పార్ట్ ఫోర్ చూస్తున్నామండి పార్ట్ ఫోర్లో ఆఫ్టర్ అండ్ ఈవెంట్ఫుల్ జర్నీ మ్యాక్స్వెల్ అండ్ ఈజ్ వాటర్ రీచ్ లండన్ వేర్ హీ హ్యాస్ ఏ ఫ్లాట్ ఇక్కడ లండన్లో ఇతనికి మ్యా గెవిన్ మ్యాక్స్వెల్కి ఒక ఫ్లాట్ ఉంది మొత్తానికి ఆ జర్నీ ఎట్లా సాగింది చాలా గందరగోళంగా సాగింది ప్యారిస్ టు లండన్ రావడం జరిగింది ఏదైతే తానున్న ప్రాంతం ఏదైతే ఉందో బసార్ అక్కడ నుంచి జర్నీ అనేది జరిగింది ప్యారిస్కి ప్యారిస్ టు లండన్ జరిగింది అంతా కూడా గందరగోళం అయింది తెలిసిందే మొత్తం అక్కడ ఉండకుండా మొత్తానికి చిందర వందర చేయడం అయితే జరిగింది మొత్తానికి చేరుకున్నారు లండన్లో ఫ్లాట్ ఉంది అక్కడికి చేరుకోవడం అయితే గెవిన్ మ్యాక్స్వెల్ అక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తానికి టైగ్రిస్ నది ఒడ్డున ఉన్నటువంటి బురద నేలల్లో ఉండేటటువంటి మిజ్విల్ ద వాటర్ అనేది బస్తాలోకి బస్తా నుండి బస్రాలోకి బస్రా నుంచి ప్యారిస్ ప్యారిస్ టు మరి ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే ఏరోప్లేన్ ద్వారా టోటల్గా ఇప్పుడు ప్యారిస్కి ప్యారిస్ నుంచి లండన్కి అయితే చేరడం అయితే జరిగింది మిస్ అండ్ ఐ రిమైన్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ ఎ మంత్ లండన్లో దరిదాపులో ఒక నెల నాళ్ళు ఉండడం అయితే జరిగింది హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ సెలక్షన్ ఆఫ్ టాయ్స్ ఒక సెలక్షన్ ఆఫ్ తో అంటే జస్ట్ కొన్ని మాత్రమే ప్రత్యేకించినటువంటి బొమ్మలతో ఆడుకునేవాడు ఈ అన్నాడుగా ఆడుకోవడం అయితే జరిగింది పింక్ పాంగ్ బాల్స్ పింక్ పాంగ్ బాల్స్ అంటే పింగ్ పాంగ్ అనే ఆట ఉంటుంది టేబుల్ టెన్నిస్ లాగా ఉంటుంది పింక్ పాంగ్ బాల్స్ మార్బుల్స్ అంటే గోళీలు రబ్బర్ ఫ్రూట్ అంటే ప్లాస్టిక్తో చేసినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి అండ్ టెరాపింగ్ షెల్ షెల్ అంటే ఏంటంటే తాబేలు యొక్క కవచం ఉంటుంది కదా తాబేల్ది అదనమాట అండ్ ఐ హ్యాడ్ బ్రాడ్ బ్యాక్ ఫ్రమ్ ఈస్ నేటివ్ మార్షెస్ ఈ టెరాపిన్ షెల్ అనేది ఎక్కడి నుంచి అంటే వచ్చింది అది టైగ్రీస్ మార్షెస్ ఉన్నాయి కదా ఏవైతే బురద నెలలో అక్కడ నుంచి పట్టుకొచ్చింది అనమాట ఈ టెరాపిన్ షెల్ అని వీటితో బాగా ఆడుకోవడం అనేది జరిగేది మిజల్ విత్ ద పింక్ ఆవ్ బాల్ ఈ ఇన్వెంటెడ్ ఏ గేమ్ ఆఫ్ హిస్ ఓన్ విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్డ్ ఫర్ అప్ టు హాఫ్ అన్ అవర్ ఎట్ ఎ టైం ఈ పింక్ బాల్ బాల్తో ఒక వినూత్నమైన ఆటని కనిపెట్టింది ఈ మిస్బిల్ ఏంటంటే ఈ బాల్తో కనీసం అరగంట ఎంగేజ్ అయి ఉంటుంది ఆట స్టార్ట్ చేస్తే అరగంట పాటు ఆడుతానే ఉంటాడనమాట ఏ సూట్ కేస్ దట్ ఐ హ్యాడ్ టేకెన్ టు ఇరాక్ రాక్ బికమ్ డ్యామేజ్ ఆన్ ద జర్నీ హోమ్ సో ద లిడ్ వెన్ క్లోజ్ రిమైండ్ ఎ స్లోప్ ఫ్రమ్ వన్ ఎన్ టు అదర్ ఇక సూట్ కేస్ ఏదైతే ఉందో అతను ఇరాక్కి తీసుకెళ్ళింది అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయి ఎట్లా ఆన్ ద జర్నీ హోమ్ వచ్చేటప్పుడు అది డ్యామేజ్ అయిపోయింది సో దట్ ఆ మూత్ ఏదైతే ఉందో దాని గనక క్లోజ్గా ఉంచితే ఏటవాలుగా ఉంటుంది అనమాట అంటే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది స్లోప్ ఏర్పడుతుంది మిస్ డిస్కవర్ దట్ ఇఫ్ హీ ప్లేస్ ద బాల్ ఆన్ ద హై అండ్ వుడ్ రన్ డౌన్ ద లెంత్ ఆఫ్ సూట్ కేస్ ఇక్కడ గనక బాల్ నుంచితే అది బాల్ ఏం చేస్తుంది ఇలా జారుకుంటా రావడం అయితే జరుగుతుంది ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంత్ ఆఫ్ సూట్ కేస్ ఈ వుడ్ డాష్ అరౌండ్ టు అదర్ ఎండ్ టు అంబుష్ ఇట్స్ అరైవల్ హైట్ ఫ్రమ్ ఇట్ క్రౌచింగ్ టు స్ప్రింగ్ అప్ అండ్ టేక్ ఇట్ బై సర్ప్రైజ్ గ్రాబిట్ అండ్ ట్రాట్ ఆఫ్ విత్ ఇట్ టు హై అండ్ వన్స్ మోర్ చూడండి ఎప్పుడైతే ఈ బాల్ని ఇక్కడ వదిలితే ఇక్కడ కిందికి వచ్చేస్తుంది అయితే ఇక్కడ బాల్ అనేది వదిలి వెంటనే ఇలా వచ్చేసి మిస్బిల్ ఇక్కడ ఆగి ఆ బంతిని మరలా పట్టుకొని మళ్ళా దాన్ని ఎక్కిచ్చి ఇక్కడ ఉంచి మళ్ళా పరుగు 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 వచ్చి ఇక్కడ బంతిని అందుకొని మరలా ఎక్కిచ్చి ఆ విధంగా ఆడుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట అవుట్ సైడ్ ద హౌస్ ఐ ఎక్సర్సైజ్ హిమ్ ఆన్ ఏ లీడ్ ప్రిసైజ్లీ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ఏ డాగ్ కుక్కను మనం ఎట్లా తాడు పట్టుకొని మెడకు తాడేసి తీసుకెళ్ళి ఎలా ఆడిస్తామో అట్లా ఈ మిస్బిల్ని కూడా ఆడించడం అయితే జరిగింది మిస్ క్విక్లీ డెవలప్ సర్టెన్ కంపల్సివ్ హ్యాబిట్స్ ఆన్ దీస్ వాక్స్ ఇన్ ద లండన్ స్ట్రీట్స్ లైక్ రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆన్ దే వేన్ టు వెన్ ఫ్రమ్ స్కూల్ మస్ట్ ప్లేస్ దే ఫీట్ స్క్వేర్లీ అన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ పేవింగ్ బ్లాక్ ఇక్కడ ఏం జరిగిందంటే మిజిబిల్కి కొన్ని కంపల్సరీ హ్యాబిట్స్ అనేవి అయ్యాయి ఎట్లా అంటే ఈ మిజిబిల్ ఈ ఫ్లాట్ ఉన్న చోట్లో అండ్ పిల్లల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అంటే స్కూలు అట్లా దగ్గరగా ఉండడం వల్ల మిజిబిల్ చూసినప్పుడల్లా పిల్లలు ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి ఉంటారో అలాంటి ప్రవర్తనని మిజిబిల్ ఏం చేసి అనుకరించడం మొదలుపెట్టింది పిల్లలు ఏం చేస్తారు జనరల్గా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మనకి బిళ్ళల్లాగా ఉంటాయి నేల మీద ఏవైతే మనకి పరుస్తారు కదా బండ్లు పరుస్తూ ఉంటారు వాటి మీద ఏం చేస్తానంటే మధ్యలో కాలు సెంటర్ ఆఫ్ ఈచ్ పేవింగ్ బ్లాక్ రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లలు ఎలా అయితే ఆడుకుంటూ ఉంటారో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే కాల్ని కరెక్ట్గా ఆ యొక్క మన ఏదైతే పరుస్తారో నేల మీద పరుస్తారు కదా ఆ పరిచే బిళ్ళలు కానివ్వండి వాటి మధ్యలో కాలు పెట్టాలి అట్లా ఇది కూడా ఏంటంటే మధ్యలో కాలు అనేది అలా ఉంచి సైడ్లకి ఎడ్జ్లకి పోకుండా మధ్యలో కాలు వేసి మనం జస్ట్ తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు ఎట్లయితే వేస్తూ ఉంటామో అట్లా అది కూడా వేయడం అడుగులు వేయడం అనేది చూ జరిగిందనమాట అట్లా పిల్లల్ని చూసి అది కూడా అనుకరించడం అనేది మొదలుపెట్టింది మస్ట్ టచ్ ఎవ్రీ సెవెంత్ అప్రైట్ ఆఫ్ ఐరన్ రేలింగ్స్ ఐరన్ రేలింగ్స్ అనేవి ఉన్నాయి అక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏడో దాన్ని టచ్ చేయాలి అలానే పాస్ టు అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్ ల్యాంప్ పోస్ట్లు ఉంటాయి అంటే మనకి ఈ వెలుగునిచ్చేటటువంటి మనకి వచ్చేసి లైట్లు ఉంటాయి కదా లైట్లు ఉండేటటువంటి పెద్ద పెద్ద ల్యాంప్ పోస్ట్లు ఉంటాయి దాన్ని ఏం చేయాలి దా రెండో ల్యాంప్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి పాస్ టు అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్ ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ ఏ సింగిల్ స్టోరీ ప్రైమరీ స్కూల్ ఎందుకో ఇవన్నీ వచ్చినాయి మిజ్బిల్ దగ్గరికంటే ఎదురు ఒక స్కూల్ ఉంది స్కూల్లో పిల్లలు ఇలా ఆటలు ఆడుతుంటారు పిల్లలు ఆడేటటువంటి ఏవైతే ఆటలు ఉన్నాయో ఆ ఆటలన్నిటిని మిజిబిల్ అనుకరించడం మొదలుపెట్టింది ఎలా హూజ్ ఫ్రంటేజ్ ర్యాన్ ఏ లో వాల్ సౌండ్ టూ ఫీట్ హై ఇక పిల్లలు అక్కడ ఉండి ఏ ఆటలు ఆడతారో అవన్నీ గమనించడం జరిగింది మిజ్విల్ అది కూడా ఆ విధంగానే ఆడడం అయితే మొదలుపెట్టింది ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్ దగ్గర చిన్న పిల్లలు ఉండే ఉండేవన్నీ చూస్తూ ఉంది కదా సింగిల్ స్టోరీ ప్రైమరీ స్కూల్ అంటే ఒక అంతస్తున్న భవంత్ అనమాట అది ఎలాంగ్ రూస్ ఫ్రంటేజ్ ముందు ర్యానే లో వాల్ సమ్ ఫీట్ హై ఒక గోడ అనేది ఉంది అది ఏంటంటే రెండు అడుగులు ఎత్తు ఉంటుంది ఆన్ ఈజ్ వే హోమ్ బట్ నెవర్ ఆన్ ఈజ్ వే అవుట్ అంటే బయట నుంచి ఎప్పుడైనా సరే గ్యావిన్ మ్యాక్స్వెల్ ఈ యొక్క వాటర్ని మిజవిల్ని తీసుకువస్తున్నప్పుడు ఇంటికి తీసుకువస్తున్నప్పుడు బయటికి తీసుకెళ్తున్నప్పుడు కాదు బయటికి తీసుకెళ్తున్నప్పుడు కాదు ఇంటికి మళ్ళా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు మిజ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్ ఈ గోడ దగ్గరికి లాక్కొని వెళ్ళిద్దంట మిస్బిల్ జంప్ ఆన్ టు ఇట్ ఆ గోడ మీదకి జంప్ చేస్తుంది అండ్ గ్యాలప్ ద ఫుల్ లెంత్ ఆఫ్ ఇట్స్ థర్టీ ఇయర్స్ ముప్పై అడుగులు అంటే ఒక జారుడు బండలాగో లేకపోతే దాని మీద నడకో ఇట్లాంటి ఆటలు అనేవి దాని మీద ఆడుతుంది అనమాట అంటే పిల్లలు ఏదైతే ఆట ఆడతారో ఆ గోడ మీద జారుడు బండలాగనో లేకపోతే దాని మీద దూకడమో ఇట్లాంటివి థర్టీ యాడ్స్ వరకు అనమాట అంటే బహుశా జారడం అయి ఉండొచ్చు టు ద హోప్లెస్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఓ పీపుల్స్ అండ్ స్టాఫ్ విత్ ఆ స్కూల్లో ఉండేటటువంటి టీచర్లు పిల్లలు దీని వంకే చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే చదువుకోవాలో అది చదవనీయకుండా డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటే వాళ్ళ చదువు మీద ఉండదు దేశ ఇదేం చేస్తుంది ఈ మిజిబిల్ ఏం చేస్తుంది అనేసి వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుందనమాట ఇట్ ఈస్ నాట్ ఐ సపోజ్ ఇన్ ఎనీ వే స్టేంజ్ దాట్ దరేజ్ లండనర్ షుడ్ నాట్ రికగ్నైజ్ ఎన్ వాటర్ బట్ ద వెరైటీ ఆఫ్ గేసెస్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ మైట్ బీ కేమ్ యాజ్ ఎ సర్ప్రైజ్ టు ఇక్కడ జనరల్గా ఏంటంటే జనరల్గా లండన్ లాంటి ప్రదేశాల్లో వాటర్ని పెంచుకోవడం అనేది నార్మల్ విషయం అయితే కాదు బహుశా ఇతనే ప్రథమూడయి ఉండొచ్చు ఎందుకంటే టైగ్రీస్ నుంచి తెచ్చుకున్నాడు చాలా కష్టపడి మిగతా వాళ్ళకైతే అసలు ఛాన్స్ ఉండదు డైరెక్ట్గా తెచ్చుకోవాలి ఇవన్నీ కష్టాలు ఎవరు కూడా పడరు కుక్కల్ని పెంచుకుంటారు కాకపోతే ఇతనికున్న పెంచినటువంటి కుక్క చనిపోవడం మళ్ళీ కుక్కని పెంచుకోకూడదు అనుకోవడం వట్టర్ అయితే ఎందుకంటే అక్కడ అరబ్లు ఏదైతే పెంచుకుంటుంటారో కొంచెం అనుభవం అనేది అక్కడ గడించడం మొత్తానికి తెచ్చుకున్నాడు కొంచెం వాటర్ ఫిక్సేషన్ అనమాట అంటే దాని పట్ల దానికి ఇంకా దాని కింద అండర్ కంట్రోల్లో ఉండిపోయాడు కాబట్టి తెచ్చుకున్నాడు ఇతను ఇట్ ఈస్ నాట్ ఐ సపోజ్ ఇన్ ఎనీ వేస్ట్రీన్ దట్ యావరేజ్ లెర్నర్ షుడ్ నాట్ రికగ్నైజ్ అన్ ఓటర్ యావరేజ్ లెనర్ ఎవరు కూడా అది ఒక ఓటర్ జంతువు అనేసి వాళ్ళు ఎవరు కూడా గుర్తించల బట్ వెరైటీ ఆఫ్ కేసెస్ దాన్ని చూసి రకరకాల ఊహలు ఊహాగానాలు దానికి వేరు వేరు పేర్లు అయితే పెట్టడం జరిగింది పలానా అయి ఉండొచ్చు రా హిపోపోటమస్ అయి ఉండొచ్చు లేకపోతే డైనోసార్ జాతికి చెంది ఉండవచ్చు ఇట్లా రకరకాలటువంటి అయితే గెస్ట్లు అయితే చేశారనమాట యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ వైట్ బీ కేమ్ సర్ప్రైజ్ టు మీ అరే ఇది ఎలాంటి జంతువు అయి ఉంటుందో అలాంటిదై ఉంటుందిరా పులి వంశం దై ఉండేది లేదా పిల్లి వంశం దై ఉండేది లేదా డైనోసార్కి సంబంధించిన జాతి జాతిదై ఉండేది ఇట్లా చెప్పడంతో ఈయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఏంది లండనర్స్ ఎంత అజ్ఞానంతో ఉన్నారా అనిపించి కూడా అనిపించుండొచ్చు అట బిలాంగ్ టు ఏ కంపారిటివ్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్ కాల్స్ మస్ట్లీన్స్ మస్ట్లిన్స్ అనేటటువంటి గ్రూప్ జాతికి అనమాట సపోజ్ పులి ఉందనుకోండి పులి కూడా పిల్లి జాతికి సంబంధించిందే అలా ఈ మస్ట్లిన్స్ జాతిలో ఉండే మిగతా జంతువులు ఏంటంటే బ్యాడ్జర్ ముంగీసా వీజిల్ స్టోట్ మింక్ అదర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దరిదాపులుగా ముంగేసిన చూస్తే మనం ఈ ఓటర్ కొంచెం ఉన్నట్టు ఉంటాయి కానీ చాలా తేడాలు అయితే ఉంటాయి ఐ ఫేస్ కంటిన్యూస్ బ్యారేజ్ ఆఫ్ కంజెక్చురల్ క్వశ్చన్స్ దట్ స్ప్రేడ్ ఆల్ ద ముస్లిమ్స్ బట్ ద ఓటర్ చాలామంది ఈ ముస్లిమ్స్ జాతిలోని బ్యాడ్జరు మంగూసు వీజులు స్టోట్ మింక్ అని చెప్పారే కానీ ఎవరికి కూడా ఓటర్ అనేది ఎవరు కూడా రికగ్నైజ్ కూడా చేయాలి మోర్ ర్యాండమ్ గెసెస్ హిట్ అనే బేబీ సీల్ ఇది బేబీ సీల్ రా అరే ఇది ఒక రకమైన ఉడత రా ఇస్ దట్ వాల్స్ ఇది ఆర్కిటిక్ అంటార్కిటికాలో ఉండేటటువంటి అంటే ఆర్కిటిక్ కానీ అంటార్కిటికాలో కానీ ఈ వాల్రస్ జాతి ఉంటుంది దానికి సంబంధించిందని మిస్టర్ అనేసి రెడ్యూస్డ్ మీ టు గిగిల్స్ ఎక్కువగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అంటే ఇతను పట్టుకొని వెళ్తూ ఉంటే జనాలు ఈ విధంగా చెప్తూ ఉంటే అతనికి నవ్వు వస్తూ ఉండేది అనమాట అవుట్ సైడ్ ఏ డాగ్ షో ఐ హ్యాడ్ ఏ యా ఇక ఒక డాగ్ షో జరుగుతుంటే కుక్కలది ప్రదర్శన జరుగుతూ ఉంటే ఇతను తీసుకెళ్తే అంటే జనరల్గా ఇతను వెళ్ళాడు అటెండ్ అవుదామని వెళ్తే బయట ఎవరో అరే ఇప్పురా హిప్పోరా అనుకుంటున్నారు బీవర్ అని బేర్ కబ్ అని బేర్ అంటే ఏంది ఎలుగుబంటి ఎలుగుబంటి లాగుందా లేకపోతే చిరత పులి చిరత పులి అని కూడా అంటున్నారు వన్ అప్పరెంట్లీ దట్ హ్యాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ ఏమని చెప్తున్నారంటే చిరుతపులే కాకపోతే దీనికి మచ్చలు లేవంట ఒళ్ళంతా మచ్చలే అంటే బాగుండేదేమో మచ్చలు లేనిటువంటి చిరుతపులు ఇది అందుకే ఆ విధంగా ఉంది అనేసి కొందరు అంటాం అండ్ బ్రోంటోసార్ డైనోసార్ జాతికి చెందింది ఇది బ్రోంటోసార్ ఇది అని అంటాం నవ్వు అనమాట బాగా మిజ్ వాజ్ ఎనీథింగ్ బట్ అన్ ఒట్టర్ మిజ్బుల్ అన్నీ అయింది ఒక వట్టర్ మినహాయించి బట్ ద క్వశ్చన్ ఫర్ విచ్ ఐ అవార్డెడ్ ద హయ్యెస్ట్ స్కోర్ కెమ్ ఫార్ ఏ లేబర్ డిగింగ్ ఏ హోల్ ఇన్ ద స్ట్రీట్ కామన్ లండర్ ప్రతి ఒక్కడు కూడా తనకేదో తెలుసు అనుకొని ఏదో ఒక పేరు ఏదో ఒక పేరు చెప్పడం జరిగిందే కానీ ఒక పని చేసుకునేటటువంటి వాడు గోతులు తీసుకునేటటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్న హైయెస్ట్ స్కోర్ ఇచ్చాడనమాట గెవిన్ మ్యాక్స్వెల్ ఐ వర్ స్టిల్ ఫార్ ఫ్రమ్ హీమ్ వెన్ ఈ డౌన్ ఈజ్ టూల్ పుట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఈజ్ హిప్స్ అండ్ బిగాన్ టు స్టేర్ దూరాన ఇలా తవ్వుకుంటా మట్టి మొత్తాన్ని కూడా పోస్తా ఉన్నాడు దూరం నుంచి గమనించాడు ఈ జంతువుని యాజ్ ఐ డ్రూ నియరర్ దగ్గరికి వచ్చేసరికి ఐ సా ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్రైజ్ చాలా ఆశ్చర్యపడిపోతున్నాడు ముందుకు వచ్చాడు యాజ్ దో ఈ వుడ్ హ్యావ్ మీ నో దట్ హీ వాజ్ నాట్ వన్ అపాన్ వూమ్ టు ప్లే జోక్స్ దగ్గర వచ్చేసి అతను ఏదో జోక్స్ చెప్పాలని అంటే అందరు కూడా జోకింగ్గా మాట్లాడారు కదా అది చిరుతపుల్యా లేకపోతే డైనోసార్ సంబంధించి బ్రోంటోసారా ఇలా ఎవరైతే ఇలా జోక్లు వేయడానికి కాదు అతను ఉంది ఇక అతని పక్కగా అతను ఎట్లా అయితే చూస్తున్నాడో అదే డైరెక్షన్లో చూస్తూ అతను పక్కగా వెళ్ళడం అయితే జరిగింది ఎవరు గెవిన్ మ్యాక్స్వెల్ తవ్వుకునే వ్యక్తి పక్కకి హిస్పాట్ పక్కనే ఉమ్మేశాడు తదేకంగా చూశాడు అండ్ గ్రోల్డ్ అవుట్ గట్టిగా గర్జిస్తున్నట్టు అడిగాడు అనమాట హియర్ మిస్టర్ వాట్ ఈస్ దట్ సపోజ్ టు వీ అది ఏంటి అనేసి అంటే ఇంతవరకు ఏ లండనర్ కూడా అంటే లండన్లో ఉంటున్న ఏ లండన్ వాసి కూడా ఎవరు కూడా అడగలేదన్నమాట ఏంటండి అది అని వాట్ ఈస్ దట్ సపోజ్ టు అది అదేంటి అని ఎవరు అడగల ఎవరు అడగల వాట్ ఈస్ దట్ సపోజ్ టు బి అది ఏమై ఉంటుందంటావు అని ఎవరు అడగల అందరు ఎవరికి వచ్చిన వాళ్ళు బీవరనో లేకపోతే స్టోటనో లేకపోతే రకరకాలుగా ఇంకా ఆఖరికి చిరుతపులి లేవుడు అని చెప్పేశారు రకరకాలైనవి చెప్పడం అయితే జరిగింది తప్ప ఎవరు కూడా వచ్చి ఏంటండి అది అని ఎవ్వరు అడగల చదువుకోనటువంటి లేదా ఒక బోతులు తీసుకునేటటువంటి ఒక కామన్ వ్యక్తి అడిగినటువంటి కామన్ సెన్స్ని తెలియకపోతే అడిగి తెలుసుకోవడం అనేది ఒకటి అంతే తప్ప నోటికి వచ్చినట్టు సార్ ఇట్లా రకరకాలుగా వాల్ ఇలా చెప్పేశారు కానీ ఇతను ఒక్కటే వాట్ ఈస్ దట్ సపోజ్ టు వి అది ఏమై ఉంటుందంటారు అనేసి అడగడం అయితే జరిగింది ఇంతటితో టోటల్గా లెసన్ అనేది ఇది కంప్లీట్ అయిందని విజిబుల్ దావటర్ అనేది ఓవరాల్ కాంప్రహెన్షన్ చెక్ ఏవైతే కాంప్రహెన్షన్ చెక్ ప్రశ్నలు ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఒక వీడియోలో చూద్దాం థింకింగ్ అబౌట్ టెక్స్ట్ అనేది కూడా మనం చూద్దామండి ఇవన్నీ కూడా వేరే వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సింపుల్గా ఏంటంటే తాను ఒక జంతువుని పెంచుకుందాం అనుకున్నాడు అయితే కుక్కను మాత్రం ఇంకా పెంచుకోదలుచుకోవాలా ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి మరలా దాన్ని తెచ్చుకొని మరలా అంత ఓపిక అయితే తనకు లేదు కాబట్టి కాకపోతే చాలా జీవితం చాలా ఒంటరిగా ఉంటుందని ఒటర్ని తెచ్చి పెంచుకున్నాడు కాకపోతే అది మాత్రం మామూలు కాదు తన జీవితాన్ని ఎట్లా తిప్పాలో అలా తిప్పేస్తా వచ్చింది బస్రాలో ఉండడం ముందు అసలు టైగ్రీస్ నుంచి తెచ్చుకోవడం బస్రాలో కొన్నాళ్ళు ఉండడం తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్కి డైరెక్ట్గా లండన్కి లేదు కాబట్టి అతను ఏం చేశాడంటే మరి ప్యారిస్లో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ప్యారిస్ నుంచి మళ్ళా లండన్కి అయితే దాన్ని తీసుకెళ్ళడం అయితే జరిగింది ఎందుకంటే బ్రిటిష్ ఎయిర్ అనుమతించకపోవడంతో లండన్లో చూసినట్లయితే తానున్న ఫ్లాట్ దగ్గరలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ దగ్గరలో పిల్లలు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో ఒట్టరు కూడా మిజిబిల్ దా ఒ మిజిబిల్ కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది అండ్ టోటల్గా ఇంకో వింత విషయం ఏంటంటే లండన్ వాసులు ఎవ్వరూ కూడా దాన్ని గుర్తించలేకపోవడం కనీసం అడగల కానీ ఒకే ఒక వ్యక్తి తవ్వుకునేటటువంటి గోతులు తీసే వ్యక్తి కేవలం అతను మాత్రమే అదేంటని మాత్రమే అడిగాడనమాట ఇది గ్యావిన్ మ్యాక్స్వల్ రాసినటువంటి ముజ్బిల్ దావ్ ఒట్టర్